నమస్తే, నేను మీ కిషోర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తున్నాం మనం, ఏ రకంగా కదులుతున్నాయి, ఏ రకంగా పార్టీలు విభిన్న వైఖరితో ఒకళ్ళకొకళ్ళు పోటీగా ముందుకెళ్తున్నారనే విషయం మనం చూస్తున్నాం. కానీ గత 5 ఏళ్ళుగా రాజకీయాలు ఒక రకంగా మారిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం ఏ రకమైన స్కామ్ల్లో ఇరుక్కుంది, 2019 నుంచి 2024 వరకు ఏ రకమైన స్కామ్లన్నీ కూడా బయటికి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. సో ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గారిని స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఆయన్ని జైల్లో పెట్టడం, ఆ తర్వాత కొన్ని కేసులు కూడా ఆయన మీద నమోదు చేయడం, సో ఆ తర్వాత మళ్ళీ ఆయన బయటికి రావడం, ఇవన్నీ మనం చూస్తున్న వ్యవహారాలే. కానీ అసలు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఏం జరిగింది? దాదాపుగా 3200 కోట్లు అనంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలా తెచ్చారు, ఏ రకంగా ఖర్చు పెట్టారు, ఇవన్నీ అంశాలు కూడా చాలామంది స్పృశించలేదు ఇప్పటి వరకు. కానీ అసలు ఏం జరిగింది, ఆ వ్యవహారం ఎందుకు మచ్చలాగా చంద్రబాబు రాజకీయ జీవితంలో మిగిలిపోయింది, ఈ అన్ని అంశాల మీద ప్రస్తుతం మనం మాట్లాడబోతున్నాం. నా ఎదురుగుండా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి చీఫ్ అడ్వైజర్ చల్లా మసూదన్ రెడ్డి గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. మసూదన్ రెడ్డి, నమస్తే. కిషోర్ గారు నమస్తే. నమస్తే సార్. అసలు ఏంటి మీ ప్రొఫైల్, ఏంటి అని అంటారు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు పార్టీలోకి వచ్చిన తర్వాత మీరు ఏం పదవులు అలంకరించారు? నేను బేసికల్గా కడప నుంచి అండి. నేను ఇంటర్మీడియట్ వరకు కడప చదివాను, తర్వాత కర్ణాటకలో ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ చేసిన తర్వాత కొద్ది రోజులు మెకానికల్ ఇంజనీర్గా జాబ్ కూడా చేశాను. ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ చేశాను. 5 ఇయర్స్ చేసిన తర్వాత అందరూ అమెరికాకి వెళ్తారు, సో అందులో భాగంగా నేను కూడా అట్రాక్ట్ అయ్యి, సో వాట్ ఎవర్ ద కోర్సెస్ ఏవైతే కంప్యూటర్స్కి సంబంధించిన కోర్సెస్ నేర్చుకొని అమెరికాకు వెళ్ళడం జరిగింది. అమెరికాలో నేను 10 ఇయర్స్ అమెరికాలో ఉన్నాను, 10 ఇయర్స్ అమెరికాలో ఉన్నాను, 10 ఇయర్స్ జాబే చేశాను. సో చేసిన తర్వాత అంటే మొదటి నుంచి కూడా అమెరికాకు వెళ్ళిన రోజు నుంచి కూడా మనం నా ఆలోచన అంతా కూడా ఏదో కొద్ది రోజులు ఉండి రావాలన్న ఆలోచనతోనే వెళ్ళిందే, కానీ అక్కడ ఏదో సెటిల్ అవ్వాలన్న ఉద్దేశంతో కాదు. సో వెళ్ళిన తర్వాత అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారితో, అంటే మా ఫ్యామిలీకి అంతా ఎంతో అసోసియేషన్ ఉండింది, నేను కూడా కడప కాబట్టి, సో అందులో భాగంగా ఆయన పరిపాలనకి అట్రాక్ట్ అయ్యి నేను కూడా ఏదో ఒక విధంగా ప్రజలకు ఉపయోగపడాలి, ఎందుకు ఈ అమెరికాలో ఉండడం అన్న ఉద్దేశంతో ఎప్పుడు కూడా నేను, అంటే కాలేజీలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా ఎక్కువ పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యేవాడిని, ఎప్పుడు కూడా పబ్లిక్తోనే ఉండేవాడిని. కాబట్టి నాకు ఆ వాతావరణం, అమెరికాలో ఉన్న వాతావరణం, ఎప్పుడు కూడా జాబు ఇల్లు జాబు లేకపోతే ఎప్పుడు కూడా పబ్లిక్ రిలేషన్స్ చాలా తక్కువ, ఎవరితో వీకెండ్స్ వాళ్ళతో వీళ్ళతో ఫ్రెండ్స్తో కలిసే వాళ్ళని తప్పితే ఎవరికి మనం అక్కడ ఉంటే సహాయం చేయలేము. లైఫ్ ఎందుకో ఒక రకంగా నాకు సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండింది. కాదు, అమెరికాలో జీవితం కోసం అనే కదా, ఇప్పుడు అంతా ఇక్కడ చదవకుండా ఇళ్ళు అక్కడికి వెళ్ళి కూడా చదువుకుంటున్నారు, డబ్బులు ఒకటే కాదు కదా. సో ఒక లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉండాలి. సో ఆ సాటిస్ఫాక్షన్ లేదు నాకు అక్కడ. సో అందులో అది ఆలోచించి నేను నా వైఫ్ని, ఆమెకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆమెను ఒప్పించి నేను ఇండియాకి తిరిగి రావడం జరిగింది. వచ్చిన తర్వాత బిజినెస్, నా సొంత బిజినెస్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. చేసిన తర్వాత ఆ క్రమంలోనే 2009 చివరిలో నేను 2009 ఫిబ్రవరిలో వచ్చాను, 2009 సెప్టెంబర్లో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడం కూడా జరిగింది. చనిపోయిన తర్వాత 2011లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, ఆ రోజు నుంచి కూడా డే 1 నుంచి కూడా ఆయనతో సెయిల్ అవ్వడం. పార్టీలోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు అక్కడ? అంటే పాడుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, చేశారు, ఆ తర్వాత బిజినెస్ పెట్టుకున్నారు పార్టీలో కంటే, అంటే వైఎస్ఆర్ గారి ఫ్యామిలీతో ఉన్న అనుబంధం మీద మీరు పార్టీలోకి వచ్చారా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయి? లేదు, బేసికల్గా 2009 రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు ఉన్నప్పుడే సో ఎన్నో సేవా కార్యక్రమాల్లో నేను చేసేవాడిని. ఆ రోజు అంటే 2009లో ఎప్పుడైతే అమెరికా నుంచి ఇండియాకి వచ్చానో ఆ రోజు నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేసే కార్యక్రమం మొదలుపెట్టాయి. ఎందుకంటే నాకు కూడా ఒక ఐడెంటిఫికేషన్, అంటే స్వార్థం అనుకోండి ఇంకోటి అనుకోండి, ఒక ఐడెంటిఫికేషన్, నాకంటూ ఒక గుర్తింపు చాలా మసూదన్ రెడ్డి గారు ఒక గుర్తింపు ఉండాలి, కనీసం గుర్తింపు జిల్లా లెవెల్లో ఉన్నా నేను గుర్తింపు పొందాలి. చాలా మసూదన్ రెడ్డి అంటే ఎవరు, ఈజీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో భాగంగా ఏది, ఏ రూట్ ఎంచుకుంటే మంచిది అనేది ఆలోచించినప్పుడు నాకు సేవా కార్యక్రమాలు గుర్తొచ్చాయి. ఆ విధంగా ఏదో అనాథ పిల్లలకు సంబంధించి ఒక 2.5 ఏకర్స్ వాళ్ళకు ల్యాండ్ కొనిచ్చడము, వాళ్ళకి అంటే వాళ్ళకు అనాథ శరణాలయం కట్టాలని ఎవరో వచ్చారు. అదేవిధంగా సమ్మర్లో ఈ వాటర్
రిఫ్రిజిరేటర్స్ టౌన్ అంతా పెట్టడం కావచ్చు, కడపలో కడపలో ఇటువంటివన్నీ అంటే ఏంటో ఎటువంటి సేవా కార్యక్రమాలు అవన్నీ కూడా, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన ఏదైతే అవసరాలు ఉంటాయో అవసరాలు తీర్చడము, ఎవరైనా 10th క్లాస్ 1st క్లాస్ వస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఇటువంటి ఏదో ఒక విధంగా ఒక సేవా కార్యక్రమంతో ఒక ఐడెంటిఫికేషన్ రావాలన్న ఉద్దేశంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఆ ఇయర్ చేసుకున్న టైంలో అయితే సోషల్ యాక్టివిటీస్లో ఎక్కువ కంప్లీట్గా బిజినెస్తో పాటు, బిజినెస్ నాకు ఉన్నప్పటికీ కూడా నేను బిజినెస్ మీద ఫోకస్ చేసేవాడిని కాదు, అంటే దానికి సంబంధించిన స్టాఫ్ అంతా ఉండేవాళ్ళు, వాళ్ళు చూసుకునేవాళ్ళు, నేను ఏదో టాప్ లెవెల్లో చూసుకునేవాడిని తప్పితే డే టు డే యాక్టివిటీస్లో నేను ఉండేవాడిని కాదు. సో ఆ విధంగా నా ప్రయాణం జరుగుతున్నప్పుడే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడం, తర్వాత జగన్ గారు పార్టీ పెట్టడం, పార్టీ పెట్టిన అప్పటికీ కూడా అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారితో అంతో ఇంతో పరిచయం ఉంది. సో అందులో భాగంగా ఆ రోజు నుంచి కూడా పార్టీలో డే వన్ నుంచి ఇన్వాల్వ్ కావడం. ఓకే, సో ఆ విధంగా నా ప్రయాణం జరిగింది. పార్టీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 2011 నుంచి 2019 వరకు ఆయనతో అట్లా నడుస్తూనే ఉన్నారు కంప్లీట్గా. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 వరకు నేను పార్టీ ఆఫీస్ తప్పితే నాకు వేరే యాక్టివిటీ లేకుండా, అంటే బిజినెస్ కూడా 2011లో నేను క్లోజ్ చేసేసా. సో చేసే యాక్టివిటీస్ ఏవైతే 9 to 11 కాంట్రాక్ట్స్ చేసేవాడిని. ఆ కాంట్రాక్ట్స్ కూడా ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత, ఈ పార్టీ పెట్టిన తర్వాత నేను పెద్దగా దాని మీద బిజినెస్ ఎక్స్పాన్షన్కి వెళ్ళలేదు అనమాట. సో ఆ విధంగా పార్టీలో కార్యక్రమాలు చూసుకుంటూ, పార్టీ ఆఫీస్ చూసుకుంటూ ఉండేవాడిని. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా నన్ను, నేను ఐటీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి రాష్ట్ర ఐటీ అధ్యక్షుడిగా నన్ను సోషల్ మీడియా దానికి సంబంధించి ఐటీ కార్యక్రమాలు చూసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఒక 5 సంవత్సరాలు 2014 వరకు ఈ ఐటీ ప్రెసిడెంట్గానే ఐటీ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఓకే, దాంతోపాటు పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉండేవాడిని, పూర్తి సమయం ఆఫీస్లో కేటాయించేవాడిని కాబట్టి అందరి నాయకులతో నాకు సత్సంబంధాలు ఉండడం, అవన్నీ కూడా పార్టీతో అనుబంధం ఎక్కువ అయిపోయింది. సో 14 వరకు అలా అయింది. 2014లో మనము అంటే ఎలక్షన్స్ వచ్చాయి, మనము తక్కువ మెజార్టీతో తేడాతో ఓడిపోవడం కూడా జరిగింది. తర్వాత ఇమీడియట్గా 2014 నుంచి 19 వరకు రాష్ట్ర కార్యదర్శిగా నన్ను ఆయన్ని తీసుకోవడం జరిగింది. సో అప్పుడు కూడా 2014 నుంచి 19 వరకు కూడా పార్టీ కార్యక్రమాల్లో అన్ని దాంట్లో కూడా నేను ఇన్వాల్వ్ అవుతాను. మీడియాతో ఇంటరాక్షన్లో కూడా బాగుండేవాడిని, మీడియా కావచ్చు లేదంటే అన్ని కార్యక్రమాల్లో కార్యక్రమం. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్న ఏకైక వ్యక్తిగా నేను అందరితో సంబంధాలు, మంచి సంబంధాలే ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నా. సో 2019 తర్వాత మీకు తెలుసు అధికారంలోకి వస్తానే మొట్టమొదటిగా నాకంటూ అంటే స్కిల్ డెవలప్మెంట్లోకి రావాలనే ఆలోచన లేదు, కానీ నాకు చాలామంది ఫ్రెండ్స్ చెప్పడం ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్లో అయితే ఒక యూత్కి ఒక మనకు ఈ ట్రైనింగ్స్ ద్వారా అవకాశాలు కొంచెం మంచిగా కల్పించవచ్చు, యూత్ని ప్రభుత్వం వైపు అట్రాక్ట్ చేయొచ్చు, ఏదైతే ప్రభుత్వం ద్వారా ఏవైతే చేసే కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా ఇంకా గతం కంటే కూడా మనం మంచిగా చేయొచ్చు. వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రైనింగ్స్ కావచ్చు, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కావచ్చు, వాళ్ళని మనం అభివృద్ధి విషయంలో ఎంకరేజ్ చేసేదానికి ఇది మంచి ప్లాట్ఫామ్ అని భావించి చాలా విభాగాలు ఉన్నాయి. సో వేరే విభాగాలు ఎంచుకోవచ్చు, నేను అవన్నీ ఎంచుకోకుండా డైరెక్ట్గా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఎంచుకున్నారా, ముఖ్యమంత్రి గారు ఇచ్చారా మీకు అది? అది నేనే ఎంచుకున్నాను, నేనే ఎంచుకున్నాను. నా అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది, ఆయన ఇమీడియట్గా యాక్సెప్ట్ కూడా చేశారు, నీకు రిలవెంట్ ఇది. కాకపోతే ఆ రోజు చెప్పడం జరిగింది, గతంలో చాలా స్కామ్స్ జరిగాయి, ఆ రోజే ముఖ్యమంత్రి గారు స్వయంగా నాతోనే అన్న మాటలే చెప్తున్నాను, చాలా స్కాములు జరిగాయి, దాని మీద కొంత ఇన్వెస్టిగేషన్ అవసరం ఉంది, నువ్వు జాగ్రత్తగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఆ రోజే చెప్పడం జరిగింది. అంటే ముందే తెలుసు, హింట్ అయితే ఇచ్చారు ఇచ్చారు. సో అండ్ మనం చాలా దీని మీద ఫోకస్ కాన్సన్ట్రేట్ చేయాలి, మనం చాలా స్కిల్ డెవలప్మెంట్లో యూత్ని బాగా ఎంకరేజ్ చేయాలి, ట్రైనింగ్స్ని ఇంకా దాన్ని స్థాయిని పెంచాలన్న ఉద్దేశంతో ఆ రోజు చెప్పడం జరిగింది నాకు ఫస్ట్ ఇంటరాక్షన్లోని. సో అందులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్కు చైర్మన్, కార్పొరేషన్కి చైర్మన్ కావడం. సో ఆ విధంగా నా ప్రయాణం కొనసాగుతుంది. 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది,
టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందని మళ్ళీ సీఎం గారికి చెప్తే సరే చైర్మన్లను ఇప్పుడు ఎవరము ఎక్స్పైర్ మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత మనం ఇవ్వడం లేదు కాబట్టి నువ్వు యాజ్ అడ్వైజర్గా వెళ్ళు. సో అదే డిపార్ట్మెంట్ స్కిల్ డెవలప్మెంట్లతోనే అసోసియేషన్ అవుతూ ఉండొచ్చు అన్నట్టు చెప్పడం జరిగింది. ఓకే, సో ఆ విధంగా నా ప్రయాణం జరుగుతుంది. మీకు మీకున్న అనుభవం అంటే మీరు ఐటీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎటువంటి ప్రక్షాళన చేశారు, ఎలా మార్పులు తీసుకొచ్చారు, సో యువతకి ఏ రకంగా అది ఉపయోగపడింది? ఇక్కడ మొట్టమొదటిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి ఏదైతే ఒక రివ్యూ మీటింగ్ పెట్టారో ఆ రివ్యూ మీటింగ్లోనే క్లియర్గా చెప్పడం జరిగింది. మనం 2019 నుంచి 24 మధ్యలో మొన్న పూర్తిగా స్కిల్ డెవలప్మెంట్లో మార్పులు చేర్చాలి. సో ఏదైతే ఇప్పుడు ట్రైనింగ్ పార్ట్నర్స్ ద్వారా ఎలా పడితే అలా ట్రైనింగ్స్ ఇస్తున్నామో, ట్రైనింగ్స్ ఏదో పేపర్లకు పరిమితమై డబ్బులు చేసుకునే గత ప్రభుత్వం చేసినట్లు మన ప్రభుత్వంలో జరగకూడదు. మనం ట్రాన్స్పరెంట్గా ట్రైనింగ్స్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం కల్పించాలి. అవసరమైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి సంబంధించి అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఎంత డబ్బులైనా పర్వాలేదు ఖర్చు పెట్టి వాళ్ళతో ఎంఓఈస్ చేసుకొని ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ ద్వారా కూడా మనం ప్రోగ్రామ్స్ మన ప్రజలకు మనకు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో లేదంటే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో ఎవరికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మనం అమెరికాలో ఏ టెక్నాలజీ వాళ్ళు స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారో ఆ టెక్నాలజీని మనం ఇక్కడ అందించాలి అనేది స్పష్టంగా చెప్పడం లేదు. ఇక్కడ అడాప్ట్ చేయాలి, అడాప్ట్ చేయాలి. అందుకు అనుగుణంగా మీరు స్కిల్ హబ్స్, స్కిల్ కాలేజెస్, స్కిల్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయండి. ఈ 5 సంవత్సరాల్లో ఓన్లీ త్రూ ట్రైనింగ్ పార్ట్నర్స్ అంటే ప్రైవేటు వ్యక్తుల ద్వారా ట్రైనింగ్స్ ఇప్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దానికి తోడు డూప్లికేట్ అంటే ఇప్పుడు బేసికల్గా గతంలో ఎట్లుండిందంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా స్కిల్లింగ్ చేసేటివి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, ఓకే లేదంటే కనుక ఎస్టీ కార్పొరేషను, ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా స్కిల్లింగ్ ఇచ్చేటివి. సో డిఫరెంట్ ఇచ్చేటప్పుడు అంతా డూప్లికేట్ అయ్యేది. అంటే ఎట్లా ఎటువంటి మోసాలు జరిగేటి అంటే ఒకే వ్యక్తి ఉంటాడు, 3 డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ తీసుకున్నట్టు ప్రైవేట్ ట్రైనింగ్ పార్ట్నర్స్ డబ్బులు చేసుకునేవాళ్ళు. అంటే ఒక వ్యక్తి ట్రైనింగ్ ఇస్తాడు కానీ 3 డిపార్ట్మెంట్స్ నుంచి డబ్బులు తీసేసుకుంటారు వాళ్ళు. అంటే ఈ ట్రైనింగ్ పార్ట్నర్స్ ఆ విధంగా మోసం చేసేవాళ్ళు. దాన్ని ఒక అంబ్రెల్లాకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇవన్నీ కూడా ఒక అంబ్రెల్లాకి తీసుకొని రండి, స్కిల్లింగ్ అంటే ఒకటే ఉండాలి, త్రూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారానే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ జరగాలి. సో ఈ డూప్లికేటు రిడండెన్సీ ఉండకూడదు, ఈ మనీ ఏది కూడా దుర్వినియోగం చేయకూడదు. అండ్ ప్రైవేట్ పార్ట్నర్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ట్రైనింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారో మీరు అంతా గవర్నమెంట్ ద్వారా చేయాలి అనేది చెప్పినప్పుడు మేము ఆలోచించింది ఏంటంటే త్రూ ఐటీఐస్ పాలిటెక్నిక్స్ చాలా చోట్ల కొంత ప్రతి కాలేజీలో కూడా కొంత స్పేస్ అనేది ఉంటుంది. అవును, అన్ని గవర్నమెంట్ ఐటీఐలు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ మేము ఒక కొంత ఒక 5000 SFT తీసుకొని ఎక్కడైనా రిపేర్లు కావాలంటే రిపేర్లు చేసి దాన్ని ఒక స్కిల్ హబ్స్గా తయారు చేసి ఈరోజు రాష్ట్రంలో 192 స్కిల్ హబ్స్ని గవర్నమెంట్ ఐటీఐలు పాలిటెక్నిక్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, జాబ్ మేళాలు కూడా నిర్వహించారు. చాలా జాబ్ మేళాలు ప్రతి నెలకు రెండు చొప్పున ఫిబ్రవరి 2024 ఐ థింక్ లాస్ట్ జాబ్ మేళ చేయడం. మళ్ళీ కోడ్ ఆఫ్ కండక్ట్ రావడం వల్ల జాబ్ మేళాస్ కూడా స్టాప్ చేసాం టెంపరీగా. ఓకే, సో మళ్ళీ రేపు ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ మొదలు పెడతాం. స్కిల్ డెవలప్మెంట్ మీద ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ అని అంటారు? అంటే ఇప్పుడు యువతనే కదా ఈరోజు, గతంలో యువతని ఆల్మోస్ట్ నిర్వీర్యం చేశారు. మీరు ఇంతకుముందు చెప్పాను ట్రైనింగ్ పార్ట్నర్స్ ద్వారా ఒక వ్యాపారం చేశారు తప్పితే వాళ్ళు గతంలో 2014-19 మధ్యలో స్కిల్లింగ్ ఇవ్వాల, దీన్ని వ్యాపారంగా ఒక వ్యాపారంగా చూశారు. దీన్ని అంటే ట్రైనింగ్ ఇవ్వకపోయినా ఇచ్చినట్టు, సో లేదంటే క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వకపోవడము, పెద్ద పెద్ద కంపెనీస్తో టై అప్ అయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకుముందు ఫస్ట్ స్కామ్ గురించి ఇంట్రొడక్షన్లో చెప్పారు, ఇది ఒక పెద్ద స్కామ్.
ఇటువంటి స్కామ్లు చాలా జరిగాయి. కానీ ఇది ఇది ఈ స్కామ్ ఒకటే బయటపడింది. చాలా చాలా స్కామ్లు గతంలో ఈ స్కిల్లింగ్ ఈ వాట్ ఎవర్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎన్నో స్కామ్స్ జరిగాయి. ఈ పెద్ద ఇది పెద్దది కాబట్టి చిన్న చిన్నవి అంటే ఏ 5 కోట్లు 10 కోట్లు అయితే కనపడకుండా వెళ్ళిపోయాయి. సో ఇవి 100 కోట్లతో ఉన్నింది కాబట్టి ఇది బయటపడింది. సో ఈ స్కామ్ అనేది మీరు ఒక ఆర్గనైజ్లో అన్నారు మొదట్లో ఈ దీంట్లోకి వెళ్తే నీకు వాళ్ళంత వ్యవహారం తెలుస్తుంది, దాంట్లో గతంలో ఇంత అవినీతి జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారని అన్నారు కదా. అంటే గతంలోనే మీకు అర్థమైందా ఈ విషయంకి సంబంధించి ఇక్కడ ఏదో జరిగింది, దీన్ని మనం బయటికి తీయాల్సిన అవసరం ఉంది అని చెప్పి, లేకపోతే ఒక పొలిటికల్ మోటివ్ కింద దీన్ని బయటికి తీసుకొచ్చారు? పొలిటికల్ మోటివ్ కానే కాదు, ఎందుకంటే ఇది క్లియర్గా ఒక ఆర్గనైజ్డ్ స్కామ్, ఒక పథకం ప్రకారం చేసిన స్కామ్ కాబట్టి గౌరవ ముఖ్యమంత్రికి ఈ స్కామ్ మీద పూర్తిగా అవగాహన ఉంది, ఇక్కడ స్కామ్ జరిగింది అని చెప్పి. అందులో భాగంగా మేము చేసింది కంటే కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేసింది దీంట్లో ఎక్కువ ఈ స్కామ్ను బయట పెట్టడానికి. ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే దీని గురించి మాట్లాడారు అంటే, గత ప్రభుత్వంలో 2014-19 సెంట్రల్ గవర్నమెంట్ పూణే జిఎస్టీ డిపార్ట్మెంట్ ఒక లెటర్ పంపించింది. ఏమని పంపించింది? ఏపీ గవర్నమెంట్కి ఇక్కడ జిఎస్టీ ఎగరగొట్టారు ఏపీ గవర్నమెంట్ నుంచి, సో మీరు దీని మీద కొంత ఇన్వెస్టిగేట్ చేయండి, ఒక డిజైన్ టెక్ అనే ఒక కంపెనీ జిఎస్టీ ఎగరగొట్టేసింది, మీరు దీని మీద ఒక ఎంక్వైరీ చేయండి అని 2014-19 సెంట్రల్ జిఎస్టీ వాళ్ళు లెటర్ రాయడం జరిగింది. ఆ రోజు చేసిన స్కామ్ వీళ్ళే కాబట్టి అది చెత్తపుట్టలో వేయడం జరిగింది 2014-19 మధ్యలో. సో స్కామ్ చేసిందే టీడీపీ ప్రభుత్వం, వాళ్ళు ఎందుకు ఇన్వెస్టిగేషన్కి వెళ్తారు, వెళ్ళరు కాబట్టి దాన్ని చెత్తపుట్టల్లో వేసింది. 2019 మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సెంట్రల్ జిఎస్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారో ఆయనకి అడ్రస్ చేస్తూ, మేము గతంలో లాస్ట్ గవర్నమెంట్లో మేము లెటర్ పంపించాము, దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, మళ్ళీ మీకు పంపిస్తున్నాము, ఇక్కడ సెంట్రల్ జిఎస్టీలో మాకు డిఫరెన్సెస్ డిజైన్ టెక్ అనేది కంపెనీ మిస్ అప్రోప్రియేట్ మిస్అప్రోప్రియేట్ ఇష్యూస్ దే వాట్ ఎవర్ ట్యాక్సెస్ ఇష్యూస్ ఉన్నాయి, సో మీరు దీని మీద ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పేసి మళ్ళీ ఒక లెటర్ రాస్తే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు నాకు స్వయంగా పిలిచి, ఇక్కడ మనము ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అది కూడా ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలి, ఫోరెన్సిక్ ఆడిట్కి మీరు ఒక టెండర్స్ను పిలవండి అని చెప్పేసి స్వయంగా నాకే చెప్పడం జరిగింది. ఓకే, సో దాన్ని మనం నేను ఇమీడియట్గా ఒక ఎండీని దానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని పిలిపించి ఇట్లా మనము బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చెప్పారు. బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు మన నాకు చెప్పారంటే స్వయంగా బుగ్గన రాజుకి స్వయంగా ముఖ్యమంత్రే చెప్పింటారు కదా. ఎస్, సో ఆ ఉద్దేశంతో నేను వీళ్ళని పిలిచేసి ఆ టెండర్స్ని ఇమీడియట్గా పిలవడం జరిగింది. దాని ఆ టెండర్స్లో సమ్ ఒక కంపెనీ ఏదైతే ఫోరెన్సిక్ ఆడిట్లో ఎక్స్పర్ట్ ఉంటారో హైదరాబాద్కు సంబంధించిన శరత్ ఆడిటర్స్, సో వాళ్ళు వచ్చి ఇక్కడ 3 మంత్స్ కూర్చొని కార్పొరేషన్లో, సో ఇక్కడ ఆడిట్ ఏం జరిగింది. సో వీళ్ళు ఆడిట్ మొదలుపెట్టిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగినవన్నీ కూడా ఫైల్స్ అన్ని తెప్పించుకోవటం అవన్నీ చేయటం, ఫైల్స్ తెప్పించుకునేందుకు ఫైల్స్ లేవు, కొన్ని లేవు కదా, అదే చేశారు, మేము సెక్రటరియట్కి పంపించాము, తర్వాత మా దగ్గర ఉన్న మొత్తం కార్పొరేషన్లో ఉన్న వాట్ ఎవర్ ఓల్డ్ ఫైల్స్ అన్ని తీసాం, ఏవైతే మెయిన్ డాక్యుమెంట్స్ ఉన్నాయో, ఏవైతే కొన్ని దానికి సంబంధించిన ఎంఓఎస్ జిఓస్ అన్నీ కూడా దాన్ని మాయం చేయడం జరిగింది. బట్ ఎనీవే మొత్తం మీద ఫైనల్గా దాన్ని ఎక్కడో చోట దానికి సంబంధించిన కాపీస్ దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ దొరికాయి కాబట్టి తీసుకొని రావడం, సో దానికి సంబంధించిన ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ క్లియర్గా అక్కడ 268 కోట్లు మిస్మ్యాచ్ అయిందని చెప్పేసి ఆడిటర్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రాజెక్టు వాల్యూ అయితే 3,300 కోట్లు అయినప్పటికీ కూడా వాళ్ళు ఏ విధంగా దీన్ని ప్రొజెక్ట్ చేశారంటే 90% గ్రాంటినైడ్ సిఎస్ఆర్ కింద సీమెన్స్ కంపెనీ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఓన్లీ 10%. సో అందులో భాగంగా 330 కోట్లు మనం పెట్టాల్సింది వస్తుంది, 350 కోట్లు ప్లస్ ట్యాక్సెస్. అసలు సిమెంట్ కంపెనీతో సంబంధమే లేదు ఇక్కడ. ఇక్కడ ఈ విషయం ఇంకొక విషయం ఏంటంటే, జియోలోనేమో సిమెంట్స్ అని పెట్టారు, అవును, ఎంఓఈలోకి వచ్చేదలకే సిమెంట్స్ మాయమైపోయింది, డిజైన్ టెక్ అని ఉంది,
సో అంటే ఏదైతే ఒరిజినల్ సిఎంఎన్స్ ఏదైతే జర్మనీలో ఉందో హెడ్ ఆఫీస్, దానికి సంబంధం లేకుండా ఇక్కడ ఉన్న ఇండియా హెడ్ సిమెన్స్ ఎవరైతే ఉన్నారో సుమన్ బోస్ అనే అతనితో ఈ తతంగం అంతా నడిపించారు. సో ఇది ఒక ఆర్గనైజ్డ్గా ఒక ఎంతో పథకం ప్రకారం చేసిన స్కామే తప్పితే ఇదేదో తెలిసి తెలియక ఎవరో చేసిన స్కామ్ కాదు. అందుకే ఈ స్కామ్లో క్లియర్గా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఎంఓఈలో కూడా ఎవరైతే ఈ ఇండియా హెడ్ సుమన్ బోస్ అని నేను ఇంతకుముందు చెప్తున్నానో అతను సిగ్నేచర్స్ కూడా ఒక సిగ్నేచర్కి ఒక సిగ్నేచర్కి సంబంధం లేకుండా డేట్ ఎంఓఈలో డేట్ కూడా లేకుండా అంత స్కామ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఆ ఫోరెన్సిక్ ఆడిట్లో కావచ్చు లేదంటే వెనుక ఈ ఇన్వెస్టిగేషన్ చేసే సిఐడి ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా బయటపడడంతో ఇది ఆయన అరెస్ట్ చేశారు తప్పితే చంద్రబాబు గారు పొలిటికల్ మోటివ్ కాదు రాజకీయ కక్ష కాదు. కానీ చంద్రబాబు గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దీనికి ఆయనకి లింక్ ఏంటి అసలు? ఎందుకు అది స్వయంగా ఆయన 13 చోట్ల ఆయన సంతకం పెట్టాడు. ఓకే, సో క్యాబినెట్లో అప్రూవల్ చేసి ఈ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. కానీ బయట ప్రజల్లో ఎట్లా ఉందనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని ఏదో రకంగా ఇరికించారు, ఇరికిస్తున్నారు, అది అందువల్ల ఆయన జైల్లో పెట్టారు. లేదు, అవస్థ ఏదో రకంగా జైల్లో పెట్టాలి, ఏదో ఒక రకంగా జైల్లో పెట్టడానికి కోర్టులు అవన్నీ ఒప్పుకో కదా. సో ఏదో ఒకటి ఇప్పుడు సిఐడి ఇన్వెస్టిగేషన్ ఎన్నో రోజులు చేసిన తర్వాత, సో ఫోరెన్సిక్ ఆడిట్లో అంతా బయటపడిన తర్వాత ప్రాపర్ ఎవిడెన్సెస్తోనే ఈరోజు ఆ రోజు ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది తప్పితే ఏదో ఊరికే ఆయన మీద ఏదో ఒకటి బురద తల్లి అరెస్ట్ చేయడం అనేది కోర్టు కూడా యాక్సెప్ట్ చేయదు కదా. కోర్టు కూడా ఇమీడియట్గా నెక్స్ట్ డేనే బెయిల్ ఇచ్చింది అటువంటిది ఏదన్నా ఉండింటే. ఒకవేళ సిఐడిని ఇన్ఫ్లుయెన్స్ చేసి మనం అరెస్ట్ చేసినా నెక్స్ట్ డేనే బెయిల్ ఇచ్చింది, మరి 3 నెలలు దాన్ని ఆయన లోపల పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇది ఒక పథకం ప్రకారం చేసిన స్కామే తప్పితే ఏదో రాజకీయ కక్షతోనో లేదో మేము ఏదో అతని మీద అతని జైల్లో వేయాలన్న ఉద్దేశంతో చేసిన. సరే మసూద్ రెడ్డి గారు, ఇప్పుడు అక్కడ సరే జరిగింది ఏదో జరిగిపోయింది. 2014 నుంచి 2019 వరకు అక్కడ అవినీతి జరిగిందని అన్నారు, దాన్ని వెలికి తీశారు, బాగానే ఉంది. బట్ మీ హయాంలో మీరు ఎంతవరకు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉంది, ఒక కార్పొరేషన్ అనేది ఉంది, దాని ద్వారా మేము నైపుణ్య అభివృద్ధి పెంచాము, యువతకి ఉపాధి అవకాశాలు తీసుకొచ్చాం, మీరు జాబ్ క్యాలెండర్ అని అన్నారు, కానీ ఆ జాబ్ క్యాలెండర్ రాకపోయినా దానికి అనుగుణంగా మేము దీన్ని తీసుకురాగలిగాము, జాబ్ మేళాలు నిర్వహించామని చెప్పి ప్రజల్లో చెప్పుకున్నారు, కానీ అది ఎంతవరకు నిజం, దాంట్లో వాస్తవం ఎంత ఉందని అంటారు? లేదు, 200% చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది గత ప్రభుత్వంతో పోల్చడానికే లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం ప్రభుత్వానికి మా ప్రభుత్వంలో చేసిన ట్రైనింగ్స్కి కంపారిజన్ లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో 2019-24 ఈ 5 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ మీకు 2 సంవత్సరాలు కోవిడ్ పోయినప్పటికీ కూడా 2022 నుంచి 3 సంవత్సరాలలో సుమారు 15 లక్షల మందిని 15 లక్షల మందిని ట్రైనింగ్ చేయడం జరిగింది. వివిధ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అంటే ప్లంబర్ దగ్గర నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు, రెఫ్రిజరేషన్ ఎయిర్ కండిషనింగ్ రిపేర్ దగ్గర నుంచి క్లౌడ్ కంప్యూటింగ్ వరకు, అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కావచ్చు లేదంటే లోయర్ లెవెల్లో ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబింగ్ కావచ్చు, ఆ స్థాయి అంటే అన్ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ అన్ని కేటగిరీస్లో ట్రైనింగ్స్ చేయడం వల్ల సుమారు 15 లక్షల మందిని మేము ట్రైన్ చేస్తే 390,000 మందిని డిఫరెంట్ ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, పబ్లిక్ సెక్టార్ కావచ్చు, ప్రైవేట్ సెక్టార్ కావచ్చు, దీనిలో ఆల్రెడీ ప్లేస్ కూడా చేయడం జరిగింది. కానీ పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి, ఐటీఐ కాలేజీలు ఉన్నాయి, వాటిలో ట్రైన్అప్ చేస్తూ ఉంటారు కదా, మళ్ళీ ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకుని వాళ్ళని ట్రైన్అప్ చేయాల్సిన అవసరం ఏంటి? అంటే ఇప్పుడు ఈ ఐటీఐ అండ్ పాలిటెక్నిక్ వాస్తవంగా మీరు గమనించినట్లయితే ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉండవు అక్కడ. సో ఐటీఐ పాలిటెక్నిక్లో మనము కొంతవరకు ట్రైనింగ్ ఇవ్వచ్చు, అది జాబ్ ఎంప్లాయబిలిటీ కన్వర్ట్ అయ్యే అంత టెక్నాలజీ అక్కడ ఉండదు కాబట్టి మేము ఈ స్కిల్ సెంటర్ ద్వారా బేసిక్స్ అక్కడ ఉంటాయి, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వాళ్ళకి నెక్స్ట్ జాబ్ ఎంప్లాయబిలిటీ క్రియేట్ చేసేదానికి అవసరమైన స్కిల్స్ని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మేము. ఇంకా మీకు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైతే
థియరిటికల్ గా అయితే వాళ్ళు అక్కడ చదువుకుంటారు, బట్ ప్రాక్టికల్ గా కావాలనంటే మాత్రం ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో మేము జాయిన్ అవటం కానీ ప్రభుత్వం తరపున వాళ్ళు ఆ రకంగా స్కిల్స్ అంటే మేమేం చేసామంటే ఒక 100 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. దాంట్లో కావాల్సిన ఏవైతే అడ్వాన్స్ టెక్నాలజీ, ఇంతకుముందు నేను చెప్పాను కదా, సో ఈవెన్ అదర్ కంట్రీస్లో ఎవరైతే స్టూడెంట్స్ ఏవైతే టెక్నాలజీస్ ఇప్పుడు ఈరోజు నేర్చుకుంటున్నారో ఆ టెక్నాలజీస్ని కూడా ఆన్లైన్ ద్వారా ఈరోజు ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఇప్పించడం కావచ్చు. లేదంటే కనుక డిగ్రీ స్థాయి వ్యక్తులకైతే సుమారు ప్రతి డిగ్రీ కాలేజీలో కూడా ఒక ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్ అని మేము పెట్టడము, మా ట్రైనర్స్ అక్కడే ఉంటారు. ఓకే, సో త్రూ ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్ ఈ కోఆర్డినేషన్ విత్ బిట్వీన్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ స్కిల్ మీ కార్పొరేషన్, సో కోఆర్డినేషన్ అనేది జరిగింది మొత్తం ప్రతి కాలేజీతో మాకు అసోసియేషన్. అసోసియేషన్ రాష్ట్రంలో ఉన్నటువంటి 70-80% కాలేజెస్తో, అంటే ప్రతి ఎయిడెడ్ కాలేజీతో, అంటే దానికి ఒక క్రైటీరియా ఉంది, ఇంత స్ట్రెంగ్త్ ఉండాలి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో మీరు టైఅప్ అసోసియేట్ కావాలి అంటే, ట్రైనింగ్ పార్ట్నర్గా మీరు ఎన్రోల్ కావాలంటే దానికి సంబంధించి ఆ కాలేజీకి ఒక క్రెడిబిలిటీ ఉండాలి. ఏది పడితే ఇప్పుడు 5 మంది 10 మంది ఉండే కాలేజీతో మేము గతంలో ఇంకా ఇష్టారాజ్యంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేయడము, వాళ్ళకు ట్రైనింగ్ చేయకుండానే డబ్బులు తీసుకున్న పరిస్థితులు కూడా చాలా జరిగాయి. అవన్నీ దాని జోలికి వెళ్లకుండా మనము ఈ టర్మ్లో ఏం చేసామనేది ఎక్కువ మాట్లాడడం మంచిది. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవల్ చంద్రబాబు నాయుడు గారిని ఆ స్కామ్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా అంతకంటే ఇంకా మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవడం కంటే కూడా మనం ఈ టర్మ్లో ఏం చేసాం, 2019-24 ఇంతకుముందు చెప్పినట్టు 192 స్కిల్ హబ్స్తో పాటు 26 స్కిల్ కాలేజెస్ని కూడా ఎస్టాబ్లిష్ చేశాం. అంటే కొత్తగా ఏర్పడినటువంటి ప్రతి జిల్లాలో కూడా స్కిల్ కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో ట్రైనింగ్స్ కూడా జరుగుతున్నాయి, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. అందుకే స్కిల్ హబ్స్ అనేది లో ఎండ్ స్కిల్స్, ఐటీఐ, టెన్త్ ఫెయిల్ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి కావాల్సిన ప్లంబింగ్, ఎలక్ట్రీషియను, డ్రైవింగ్, డ్రోన్ టెక్నాలజీ ఇవన్నీ కూడా లో ఎండ్లో జరుగుతాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ స్కిల్ కాలేజెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఈ విధంగా కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో అడ్వాన్స్డ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మిక్స్డ్ ఉంటుంది. సో ఆ స్కిల్ కాలేజెస్లో జరుగుతుంది. స్కిల్ యూనివర్సిటీ వచ్చేదలకే మనం లాస్ట్ టర్మ్లో స్కిల్ యూనివర్సిటీకి కావాల్సిన 50 ఎకరాలని అక్వైర్ చేయడం జరిగింది తిరుపతిలో. దాన్ని ఇంకా పనులు అయితే మొదలు కాలేదు. సో అది ఒకటి పెండింగ్ ఉంది. క్లియర్గా మళ్ళీ ఈరోజు 2024 మేనిఫెస్టోలో క్లియర్గా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్కిల్కి సంబంధించి స్కిల్ యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేస్తామని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ టర్మ్లో ఖచ్చితంగా స్కిల్ యూనివర్సిటీ కూడా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మీరు నేను ఇప్పటికీ ఒక స్కిల్ హబ్స్ని ఏర్పాటు చేశాం, స్కిల్ కాలేజెస్ని ఏర్పాటు చేశామని చెప్పాం. అవును, కానీ ఇక్కడ స్కిల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టెంపరీ స్కిల్ కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేశాం. ఓకే, ఎందుకు టెంపరీ అంటే ఈ కోవిడ్ టైంలో మనం పర్మనెంట్ స్ట్రక్చర్స్ని స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఈ పీరియడ్లో కంప్లీట్ కాలేదు కాబట్టి టెంపరీ స్కిల్ కాలేజెస్లో ఎప్పుడు క్లాసెస్ రన్ అవుతున్నాయి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి, రేపు రాబోయే టైంలో ఖచ్చితంగా ఆల్రెడీ చాలా కాలేజెస్ కూడా స్కిల్ కాలేజెస్ని సుగం స్టేజ్లో ఉన్నాయి ఈరోజు. సో అప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయిపోతుంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే పర్మనెంట్ స్కిల్ కాలేజెస్ కూడా రాబో నెక్స్ట్ గవర్నమెంట్లో నెక్స్ట్ మేబీ 1.5 ఇయర్లో కూడా అన్ని స్కిల్ కాలేజెస్ని కూడా పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో రన్ అవుతాయి. మసూదన్ గారు, రఫ్లీ 1 ఇయర్కి ఎవ్రీ ఇయర్కి ఎంతమందిని మీరు స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళలో నైపుణ్య అభివృద్ధిని మెరుగుపరిచి వాళ్ళకు ఒక జాబ్ అనేది క్రియేట్ చేశారు? అంటే ఇప్పుడు దీంట్లో ట్రైనింగ్ అంటే స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం వేరు, అన్ఎంప్లాయిడ్ యూత్, అన్ఎడ్యుకేటెడ్ యూత్ని ట్రైన్ చేయడం వేరు. స్టూడెంట్స్ ఏంటి అంటే కాలేజీలో ఉన్నప్పుడే వాళ్ళు కాలేజీ నుంచి బయటకు వచ్చే టయానికి వాళ్ళకి ఎంప్లాయబిలిటీని, ఆపర్చునిటీని పెంచాలన్న ఉద్దేశంతో కాలేజ్ ఇచ్చే స్కిల్స్ వాట్ ఎవర్ వాళ్ళు చదువుకున్నది సరిపోదు కాబట్టి వాళ్ళకి ఏదైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి, ఈరోజు డేట్ ఈరోజున్న కోర్సు రేపు ఉండడం లేని పరిస్థితి, అడ్వాన్స్లు వస్తున్నాయి, మళ్ళీ ఉన్న కోర్సుల్లో కూడా అడ్వాన్స్ వస్తున్నాయి. సో అటువంటివి ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా ఇవ్వడం అనేది ఒకటి. సో దాంట్లో మనకి
ఎంతమందికి జాబ్స్ వస్తాయి అనేది మనం కౌంట్ చేయలేము. ఎందుకంటే స్టూడెంట్స్ వన్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం వరకే మన రెస్పాన్సిబిలిటీ. దాంట్లో మనం వాళ్ళు ఎంతమంది జాబ్లోకి పోయారు అనేది మనకి అకౌంటబిలిటీ ఉండదు. ఓన్లీ వాళ్ళని ట్రైన్ చేయడం వరకే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. సో ఇక్కడికి వచ్చేదానికి అన్ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ యూత్. అన్ఎడ్యుకేటెడ్ అంటే ఇప్పుడు టెన్త్ ఫెయిల్, ఇంటర్మీడియట్ ఫెయిల్, ఐటీఐ కంప్లీట్ చేయని వాళ్ళకి. సో లో ఎండ్ ప్రొఫైల్ అంటే సెల్ఫ్ ఎంప్లాయబిలిటీ జనరేట్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ లేదంటే మెషిన్కు సంబంధించిన న్యాక్, నేషనల్ అకాడమిక్ ఆఫ్ కన్స్ట్రక్షన్, కన్స్ట్రక్షన్ సంబంధించిన పెయింటింగ్ వర్క్ కావచ్చు, లేదంటే ఫ్లోరింగ్ వర్క్ కావచ్చు, ప్లంబర్ వర్క్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ వర్క్, ఇవన్నీ కూడా వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయబిలిటీ. సో దీంట్లో ఎంతమందికి ఎంప్లాయ్ అంటే మనము చెప్పలేము. సో మనము ఇప్పటి వరకు అయితే లాస్ట్ 5 సంవత్సరాలలో 390,000 మందికి డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్లో, డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లో వాళ్ళని ప్లేస్ చేయడం జరిగింది. జాబ్ ఆపర్చునిటీ కల్పించడం జరిగింది. ఏది జాబ్ మేళా ద్వారా కావచ్చు, లేదంటే మనం ఇచ్చిన ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా మనం ప్రతి మన ట్రైనింగ్ పార్ట్నర్కి కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళకి జాబ్ గ్యారంటీ ప్రొవైడ్ చేయమని చెప్పి మనం ఒక క్లాస్ పెట్టింటాం. లేదంటే కనుక మనం ఇక్కడ నుంచి వాళ్ళు ట్రైన్ చేసినప్పటికీ జాబ్ ఇవ్వకపోతే, జాబ్ ప్రొవైడ్ చేయకపోతే మనం ట్రైనింగ్ పార్ట్నర్కి డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. సో కొంత పేమెంట్ ఇస్తాం కానీ పూర్తిగా 100% ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి సో ఈ విధంగా సుమారు అన్ఎంప్లాయిడ్, ఇంతకుముందు చెప్పినప్పుడు అన్ఎంప్లాయిడ్ యూత్, అన్ఎడ్యుకేటెడ్ యూత్, స్టూడెంట్స్ని అందరినీ కలిపితే 15 లక్షల మందిని లాస్ట్ 5 ఇయర్స్లో ట్రైన్ చేయగలిగాం. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మీరు అట్లా యావరేజ్గా 3 లక్షల మంది, 290,000 మందిని ట్రైన్. ఇంకొక ఒక విషయం, కోవిడ్ టైంలో మాకు జెనసిస్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇంటర్నేషనల్ జెనసిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే మీరు వరల్డ్ రికార్డ్ అంటారు కదా, అటువంటి రికార్డ్ మాకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే సుమారు ఈ కోవిడ్ టూ ఇయర్స్ పీరియడ్లో 194,000 మందిని ఆన్లైన్ ద్వారా ట్రైన్ చేశాం. ఎందుకంటే ఆ రోజు బయటికి ఎవరు వచ్చే పరిస్థితి లేదు. స్టూడెంట్స్కి కావచ్చు, లేకపోతే అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్ ద్వారా ఆ రోజు వాళ్ళు ఎవరైతే ఎన్రోల్ ఏ ట్రైనింగ్ కావాలని ఎన్రోల్ చేసుకున్నారో, ఆ ఎన్రోల్మెంటు చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన సెక్టార్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా 194,000 మందిని ఆ 2 సంవత్సరాల్లో, ఆ టైంని కూడా మేము వేస్ట్ చేసుకోవాలి, ఆ 2 సంవత్సరాలు కోవిడ్ టైంని కూడా వేస్ట్ చేసుకోకుండా ఆ రోజు మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మాకు అవార్డు కూడా జెనసిస్. మీరు ఇవన్నీ చెప్తున్నారు, 3 లాక్స్ వరకు ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాం. బట్ ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉద్యోగ సంబంధించి మాకేమీ జరగలేదు. సో రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్లో స్కిల్ డెవలప్ చేసింది, కానీ దానికి తగ్గట్టుగా మాకు ఉద్యోగ కల్పన అనేది జరగలేదు. వాళ్ళు హామీ ఇచ్చింది, అది ఫుల్ఫిల్ చేయలేకపోయారన్న వాదనని అటు ప్రతిపక్షాలు తీసుకొస్తున్నాయి, యువత నుంచి కూడా కొంత కనిపిస్తుంది. దీనికి మీరు ఇచ్చే సమాధానం అది అవాస్తవం బేసికల్గా. ఎందుకంటే ఈ 2019-24 మధ్యలో పెట్టుబడులు ప్రారంభంగా తీసుకున్నప్పటికీ కూడా సుమారు 103,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అదే గత ప్రభుత్వం తీసుకుంటే కేవలం 30,000 కోట్లు వచ్చాయి. ఇది 2014-19, అంటే 3 రెట్లు ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడులు రావడమే కాదు, ఏదో ఎంఓయులు చేసుకోవడము లేకపోతే సమ్మిట్లో సంతకాలు పెట్టడం కాకుండా దాన్ని ఆల్మోస్ట్ గ్రౌండ్ కూడా చేయడం జరిగింది. సో ఇంత డెవలప్మెంట్ జరిగిన తర్వాత, మేము ఇంత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ప్రతిపక్షాలు అంటే ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు రాలేసే పరిస్థితి ఉంటుంది. తప్పితే యువతల్లో ఆ భావన ఉందని అయితే నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా గత ప్రభుత్వం కంటే 2019-24 మధ్యలో యువతి యువకులు కంటే ఇప్పుడు ఇక్కడ 2 సంవత్సరాలు వేస్ట్ అయింది. 5 సంవత్సరాలు అనేదానికి లేదు, ఈ 3 సంవత్సరాల పరిపాలన ఇది. ఈ 3 సంవత్సరాల పరిపాలనలో ఖచ్చితంగా యువతకు ఎంత వరకు అవసరమో అంతవరకు నైపుణ్యాన్ని ఇవ్వగలిగాం. విపరీతమైన జాబ్ మేళాస్ అంటే నెలకి 2 జాబ్ మేళాస్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి జిల్లాను కవర్ చేస్తూ సుమారు 300 పైన జాబ్ మేళాస్ చేయడం ద్వారా కొన్ని లక్షల మందికి ఏదో చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు,
వాళ్ళకి ఉద్యోగ అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఎక్స్టెన్సివ్గా చేసాం, మంచి ట్రైనింగ్స్ ఇవ్వగలిగాం. సో మా నాకైతే పూర్తిగా సాటిస్ఫైడ్, నేను 100% సాటిస్ఫైడ్. అయితే ఇంకా చేయాల్సింది ఉందని అయితే భావన అయితే ఉంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో అయిపోదు, ఒక రోజుల్లో అయిపోదు. ఇంకా ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 2024 మేనిఫెస్టోలో ఇంకొక అంశాన్ని కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి మళ్ళీ యాడ్ చేశాడు. సో ఎవరైతే ట్రైన్ అవుతారో, ఇంటర్న్షిప్ తీసుకుంటారో వాళ్ళకి అమ్మాయిలకైతే 3,500 రూపాయలు స్టైఫండ్, మగవాళ్ళకైతే 2,500 రూపాయలు వాళ్ళు ట్రైనింగ్ తీసుకునేటప్పుడు, ఇంటర్న్షిప్ తీసుకునే టైంలో ఇస్తాను అనేది కూడా. ఎందుకంటే వాళ్ళని ఇంకా మోటివేట్ చేయడం, ఇంకా ఎంకరేజ్ చేసి రాష్ట్రంలో ఎవరూ కూడా అన్ఎంప్లాయిడ్గా ఉండిపోకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళని మోటివేట్ చేసిన దానికోసం ఇంకా డబ్బులు కూడా ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో. కానీ మసూదన్ గారు 2014 నుంచి ఇప్పటి వరకు పరిస్థితులు చూస్తే రాష్ట్రం విడిపోయిన తర్వాత మాత్రం అందరూ బాధపడ్డారు. సో ఎంప్లాయ్మెంట్ విషయంలో మనకి ఎంతవరకు మనకి న్యాయం జరుగుతుందనే విషయం. సో ఆ ఆలోచన రాకుండా చేయగలిగిందా 2019-24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఉద్యోగాల కోసం బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు, మన రాష్ట్రంలో ఉద్యోగ కల్పన అనేది జరిగింది, దానికి తగ్గట్టుగానే ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇచ్చాము, దానికి తగ్గట్టుగా మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నాం అన్న అంశాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? అంటే ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలోనే ఉండాలి అనేది దేర్ ఇస్ నో మీనింగ్. ఒకసారి మనము ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఎక్కడైనా కావచ్చు, కర్ణాటక కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, లేదంటే చెన్నై కావచ్చు, ఇదంతా ఇండియానే కదా. సో మనం ఇతర దేశాలకే వెళ్తూ ఉన్నప్పుడు ఇతర మన ఇండియాలో ఉన్న ఇతర రాష్ట్రాలకి ఎందుకు వెళ్ళకూడదు అనుకుంటాం? ఎక్కడ ఆపర్చునిటీస్ ఉంటే అక్కడికి వెళ్ళడం అనేది సహజం అది. సో మనం మన బాధ్యత ఏంటి, మనం వాళ్ళకి ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చామా లేదా, వాళ్ళని సెటిల్ చేసామా లేదా అనేదే మనం చూస్తాం. తప్పితే వాళ్ళగలిగామా లేదా అనేది, ఈ రాష్ట్రంలోనే ఉద్యోగం చేరాలి, ఈ రాష్ట్రంలోనే ఉండాలి అనేది ఎక్కడా మనము అది రిస్ట్రిక్షన్ లేదు. కాకపోతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇండస్ట్రీస్కి ఇంతకుముందు లోకల్ ఎంప్లాయబిలిటీని జనరేట్ చేయాలి, అక్కడే ట్రైనింగ్ ఇచ్చి అక్కడే వాళ్ళని దాంట్లో ప్లేస్ చేయాలన్న ఉద్దేశంతో లోకల్ రిజర్వేషన్ కూడా ఏర్పాటు చేసి 75% ఖచ్చితంగా లోకల్ ప్రాంతానికి తీసుకోవాలనే ఒక చట్టం కూడా చేయడం జరిగింది. సో అంత లేకపోయినా కూడా ట్రైనింగ్ మేము ఇంకొకటి కూడా కొత్తది కూడా దీనికి అనుగుణంగా కొత్త స్కీమ్ని కూడా తీసుకొచ్చాం. బేసికల్గా ఎంప్లాయబిలిటీ ఇన్హౌస్ ట్రైనింగ్ మాదిరి, అంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతంలో రాజమండ్రిలో ఒక ఇండస్ట్రీ ఉందనుకోండి, ఆ ఇండస్ట్రీలోనే ట్రైనింగ్ ఇస్తూ ఇన్హౌస్ ట్రైనింగ్, ఆన్ జాబ్ ట్రైనింగ్ అంటారు దాన్ని. ఓకే. సో అక్కడే ట్రైన్ చేస్తూ అక్కడే వాళ్ళకి ప్లేస్ చేసే కార్యక్రమాన్ని కూడా మేము చేయాలన్న ఉద్దేశంతో మేము గత 2 సంవత్సరాల కిందటనే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్లో అంతా కూడా మేము ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఎంఓయూ చేసుకొని వాళ్ళతోనే వాళ్ళ దగ్గర వాళ్ళ ప్లేస్లోనే ట్రైనింగ్ ఇవ్వడం, అక్కడే ప్లేస్ అక్కడే ట్రైనింగ్ ఇవ్వడం, అక్కడే జాబ్ చేయడం, అది చాలా బాగా సక్సెస్ అయింది. దాన్ని ఏమదో ISTV అంటారు అనుకుంటా, అది దాన్ని వచ్చేసి కస్టమైజ్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి దానికి ఒక పేరు పెట్టి అక్కడనే ట్రైనింగ్ ఇస్తూ అక్కడే జాబ్ని ప్లే చేసే కార్యక్రమాన్ని కూడా చేసాం. అది బాగా సక్సెస్ఫుల్గా జాబ్ మేళాలు కూడా బాగా నిర్వహించారు. జాబ్ మేళాలు ప్రతి నియోజకవర్గంలో కూడా నిర్వహించాం. గతంలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనే ప్లాన్ చేశాం మొదట్లో. లాస్ట్ 2 ఇయర్స్లో నియోజకవర్గ స్థాయికి కూడా మేము వెళ్ళేసి ఆ నియోజకవర్గండి చాలా అద్భుతంగా నియోజకవర్గం ఒక నియోజకవర్గంలోనే ఒక ట్రైనింగ్ ఒక జాబ్ మేళా పెడితే 3,000 మంది మినిమం అన్ఎంప్లాయిడ్ యూత్ వచ్చేవాళ్ళు. వాళ్ళలో సుమారు 600-700 మందికి ఎంప్లాయబిలిటీ అక్కడే స్పాట్లోనే వాళ్ళకి ఏదో చిన్నదో పెద్దదో వాట్ ఎవర్ 18,000 నుంచి 40,000 వరకు ఏదో ఒక జాబ్ అనేది వచ్చే విధంగా మేము ఏదో ఆషామాషిగా కాకుండా ఆ రకంగా కాదు అయితే జరిగింది చూసాం. ఖచ్చితంగా మంచి రెప్యూటెడ్ ఉన్న ఆర్గనైజేషన్స్నే మనము వాళ్ళని స్క్రీన్ చేసి
వాళ్ళని ట్రైన్ చేయడము ప్లస్ వాళ్ళకి జాబ్ మేలర్స్ ద్వారా వాళ్ళకి ఎంప్లాయబిలిటీ క్రియేట్ చేయడం అనేది చాలా దాన్ని అయితే పూర్తి సాటిస్ఫాక్షన్ ఉంది. జాబ్ మేలర్స్ కావచ్చు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు. సో మీరు చదువుకున్నదేమో ఐటీ, సో దానికి కోర్సు మీరు అక్కడ 10 ఏళ్ళు పనిచేసి వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత పనులే రాజకీయాల్లోకి వెళ్దామని అనుకుంటే మీకు తగిలిందేమో మళ్ళీ దానికి సంబంధించింది. పైగా పెద్ద టాస్క్ అది. అది పెద్ద టాస్క్ ఏమి నాకు అనిపించలేదు, కానీ బట్ దీంట్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, డెఫినెట్గా ఉంది. ఎందుకంటే వేరే ఏదైనా డిపార్ట్మెంట్లో నేను ఒక చైర్మన్గా లేకపోతే ఒక అడ్వైజర్ వెళ్ళినా కూడా ఇంత సర్వీస్ చేసిండేవాడిని కాదేమో. దీంట్లో అయితే ఖచ్చితంగా మనకి 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నామనేది ఎండ్ ఆఫ్ ద డే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి నేను పూర్తిగా అందులో, అందుకే నేను ఈవెన్ చైర్మన్ అయిన తర్వాత కూడా అడ్వైజర్ రోల్ కూడా దీంట్లోనే తీసుకోవడం జరిగింది. నాకు ఆపర్చునిటీ ఉండింది, వేరే దాంట్లోకి వెళ్ళేదానికి ఎంతో ఆపర్చునిటీ ఉండింది. సీఎం గారిని అడిగితే కాదన్నారు కదా, నేను నాకు వేరే ఇంట్రెస్ట్ ఉంది దీంట్లో కాదని. దీంట్లో స్కోప్ ఉంది, 10 మందికి మనం ఉపయోగపడతాం. సో గవర్నమెంట్కి పార్టీకి మనం ఉపయోగపడతామన్న ఉద్దేశంతో ఇదే లైన్ని కంటిన్యూ చేస్తున్నా. రైట్, ఇంకా కొంచెం పక్కకి వెళ్దాం రాజకీయాల వైపు. సో ఏంటి రాజకీయాలు ఇప్పుడు ఎట్లా నడుస్తున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, ఏముందని అంటారు? రాబోయే గవర్నమెంట్ ఏది వచ్చే అవకాశం ఉంటుంది మీ ఉద్దేశంలో? అదే వస్తుందని అంటారు. దాంట్లో డౌట్ ఏముంది, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్, దాంట్లో 20.001% కూడా పెట్టుకోవాల్సిన, ఎవరో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈరోజు ప్రతిపక్షాలు ఏదో మేకపోతు గంభీరం మాదిరి ఏదో మాట్లాడుతున్నారు, డెవలప్మెంట్ జరగలేదని చెప్పి గట్టిగా చెప్తున్నారు. మేనిఫెస్టోలో కూడా మేము వస్తే ఈ డెవలప్మెంట్ చూపిస్తామని చెప్పి చెప్తుంది. సిసి నేను ఇంతకుముందే చెప్పాను, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో 3 రెట్లు అభివృద్ధి అనేది జరిగింది. ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి సందర్భంలో అభివృద్ధి ఉంది, కానీ అభివృద్ధి విషయంలో అభివృద్ధి జరగట్లేదు. సంక్షేమంతో పాటు అభివృద్ధి జరిగింది అనేది రాష్ట్ర ప్రజలందరూ ఇప్పుడు సమపాళ్ళలో నడవాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా రెండు నడుస్తున్నాయి కూడా. మీరు గమనించినట్లయితే సంక్షేమం ఎంత అవసరమో రాష్ట్రానికి అభివృద్ధి అంతే అవసరం. అది గౌరవ ముఖ్యమంత్రి గారికి పూర్తిగా దాని మీద అవగాహన ఉంది. కాబట్టి ఈరోజు మీరు గమనించినట్లయితే ఇది, మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాడు నేడు తీసుకోండి, స్కూల్స్ ఏ విధంగా డెవలప్ అండి, అంటే ఒక హ్యూమన్ క్యాపిటల్ని డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు దాని రిజల్ట్స్ కనబడకపోవచ్చు, దాని మీద పెట్టుబడి ఈరోజు చాలామంది ప్రతిపక్షాలకు అది వేస్ట్ మాదిరి కనబడవచ్చు, కానీ ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఈరోజు ఆ పిల్లలు చదువుకొని రేపు ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత నీకు ఇంటర్నేషనల్ స్థాయిలో పోటీ పడే స్థాయికి ఖచ్చితంగా వస్తారు. ఈరోజు రేపు దాని రిజల్ట్స్ కనబడకపోవచ్చు. సో ఫిఫ్టీ ఒకటి అడుగుతాను, ఐబీ కరికులం అనేది ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ చిన్న విలేజెస్లో ఉన్న వాటికి పాసిబుల్ అవుతుందా? ఎందుకు పాసిబుల్ కాదు చెప్పండి. సి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను బీటెక్ గ్రాడ్యుయేట్ని, బీటెక్ నేను ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదివాను, తర్వాత బీటెక్ అనేది మ్యాండేటరీ ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం ఏదో ఒక విధంగా దాన్ని ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాది, వేరే విషయం. అయిన తర్వాత అందరూ టోఫెల్ జిఆర్ రాసేవాళ్ళు, నాతో సమకాలికులు అందరూ కూడా. నాకు టోఫెల్ జిఆర్ అంటే అసలు భయం, ఎందుకంటే మనకు అసలు ఇంగ్లీషే సరిగా రాదు, అంటే చదువుకోవడము పాస్ అవ్వడము వరకు ఓకే. సో దాని మీద దాని రైటింగ్ స్కిల్స్ కానీ లేదంటే లిజనింగ్ స్కిల్స్ కానీ ఏమీ లేవు, ఎందుకంటే కంప్లీట్ తెలుగు మీడియంలో చదివాం, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం. సో అటువంటి ఆలోచన అందరూ, నా ఫ్రెండ్స్ అందరూ కూడా అమెరికాకు పోతున్నప్పటికీ కూడా నేను ఆ ప్రయత్నం కూడా చేయలే బిగినింగ్లో. నేను ఏదో మెకానికల్ ఇంజనీర్గా జాబ్లో చేరాను తప్పితే అసలు అటువంటి థాటే లేదు. టోఫెల్ అంటే భయం. ఈరోజు 3వ తరగతి పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో 92,000 మంది రాష్ట్రవ్యాప్తంగా టోఫెల్ మొన్న రాశారు. మీకు అది మీరు కావాలంటే కనుక మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, నేను చెప్పింది అబద్ధం కాదు. టోఫెల్ రాశారు 3వ తరగతి పిల్లలు టోఫెల్ రీసెంట్గా 1 మంత్ బ్యాక్ 92,000 మంది టోఫెల్ ఎగ్జామ్ రాస్తే సుమారు 90% పాస్ అయ్యారు వాళ్ళు. ఇది ఆహ్వానించదగ్గదే కాదనన్ను, కానీ
తెలుగు మర్చిపోయేటట్టు చేస్తున్నారు అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. తెలుగు మాతృభాష ఎవరు? మన ఇంట్లో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మనం తెలుగు మాట్లాడక ఏం మాట్లాడదు, ఎందుకు మర్చిపోతాం అసలు? సమాజం, సమాజంలో ఏ విధమైన కాంపిటీషన్ ఉందో ఆ కాంపిటీషన్ అనుగుణంగా మనం ముందుకెళ్ళాలి తప్పితే మనం తెలుగే చదువుతామంటే మనం ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇప్పుడు బయటకు వెళ్తాము, అవును, బెంగళూరు వెళ్తాము, చెన్నై వెళ్తాము, హైదరాబాద్ అంటే తెలుగు రాష్ట్రం అనుకున్నాం, ఎక్కడికి వెళ్తే మనం ఇంగ్లీష్ రాకపోతే మన పరిస్థితి ఏంది? ఇప్పుడు కర్ణాటకలో హిందీ మాట్లాడు, హిందీ చెన్నైలో హిందీ మాట్లాడు, హిందీ మాట్లాడు, అసలు ఏ విధంగా మనం కమ్యూనికేట్ చేస్తాం? ఇతర దేశాలు పక్కన పెడతాం, ఇతర రాష్ట్రాలు, మన దేశంలోనే మనం ఇతర రాష్ట్రంకి వెళ్తే మనము సర్వైవ్ కాలేనప్పుడు ఆ తెలుగు వల్ల ఏంటి ఉపయోగం? ఆప్షనల్ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు తెలుగు మీడియం చదువుకోవాలనుకుంటే ఇప్పుడు చదువు మీద చదువుకోవాలకి ఆప్షన్ ఎప్పుడు ఉంది? సో అదేమీ తీసేసి మొత్తం కంప్లీట్ అంటే పూర్తిగా మన పిల్లలు ప్రపంచ స్థాయితో పోటీ పడాలా, వారి ఒక్కరికి అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ స్కూల్స్ అందరినీ డిజిటలైజ్ చేయడం కావచ్చు, ఇంటరాక్టివ్ ప్యానల్స్ కావచ్చు, త్రూ ఇంటర్నెట్ ద్వారా మనం అమెరికన్ యాక్సెంట్తో నేర్చుకోవడం కావచ్చు, అంటే ఐబీ కరికులం అనేది కూడా ఏదో ఈ ఆషామాషిగా వచ్చి ఎంఓయు చేసుకోలేదు, దాని మీద ఐబీకి సంబంధించిన బోర్డు ఏపీ గవర్నమెంట్తో ఎంఓయు చేసుకొని ఇక్కడ వాళ్ళు స్టడీ చేసి ఇది పాసిబుల్ కాబట్టి ప్రొసీడ్ అయ్యారు తప్పితే. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది మేధావులు అసలు ఐబీ అంటే గవర్నమెంట్కి ఐడియా ఉందా, దాని మీద ఎందుకు, అసలు దాన్ని ఎందుకు తీసుకొచ్చారు, ఇక్కడ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, ఇదంతా ఒక జిమ్మిక్కు అన్నట్టుగా మాట్లాడారు. ఇక్కడ ఏది కూడా పిల్లలకి మ్యాండేటరీ కాదు, ఫస్ట్ పాయింట్. ఆఫ్ కోర్స్ మ్యాండేటరీ కాదు. స్టేట్ సిలబస్ కావాలన్న వాళ్ళు స్టేట్ సిలబస్ తీసుకోవచ్చు, ఐబీ కావాలన్న వాళ్ళు ఐబీ తీసుకోవచ్చు, సిబిఎస్ఈ కావాలన్న సిబిఎస్ఈ తీసుకోవచ్చు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, కొంతమంది ఏమో వాళ్ళు కొంత హార్డ్ వర్క్ చేయగలిగే వాళ్ళని ఐబీ తీసుకోమంటారు, లేదు కొంచెం మీడియంగా యావరేజ్గా ఉన్న పిల్లల్ని సిబిఎస్ఈ తీసుకోమంటాం, మనమే చెప్తాం. సో ఆ విధంగా ఎప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఆప్షనల్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఐబీ ఇంట్రెస్ట్ ఉంటే ఐబీ తీసుకుంటారు, సిబిఎస్ఈ ఉంటే సిబిఎస్ఈ, లేదా స్టేట్ సిలబస్ ఎలాగో ఉంది. సో ఆప్షనల్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి దాని ఏదో ఏది మ్యాండేటరీ అని చేయడం లేదు ఇక్కడ. కాకపోతే అన్ని అవకాశాలు పిల్లలకి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశాలన్నీ పిల్లలకి ఇస్తున్నారు, చేతిలోకి అయిపాడిచ్చారు. వాళ్ళు వాళ్ళు చదువుతున్నారా నిజంగా అన్నట్టుగా కొన్ని యాడ్స్ కూడా వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు అదే రకంగా మొన్న ఎన్నికలకి సంబంధించి అట్లాగే ఇచ్చారు వాళ్ళు. సి అంటే ప్రతిపక్షాలు మాట్లాడడానికి ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ సి బేసికల్గా ట్యాబ్ ఇవ్వడం వల్ల పిల్లలు ఆ సిస్టమ్తో ఈరోజు మీకు తెలుసు, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఫోన్లోనే అన్ని కూడా ఆడుకోవడం పక్కన పెట్టండి, చదువుకోవడం కూడా. సి పెన్ను పేపర్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. మనం పెన్ను పేపర్తో ఇప్పుడు ఏదైనా నోట్స్ రాసుకోవాలంటే మీరేమైనా నోట్స్ రాసుకోవాలంటే మీరు దాంట్లోనే నోట్స్ రాస్తారు, అవును, మీరు పెన్ను పేపర్ అడగడం లేదు ఎవరు పక్కన వాళ్ళని. సి మనము సిచ్యువేషన్ని బట్టి మనము టెక్నాలజీని బట్టి మారాలి తప్పితే ఇంకా పాతకాలంలోనే ఇంకా అట్లనే ఉండాలి, ఇంకెవరు పైకి రావద్దు, ఎవరు ప్రపంచంతో పోటీ పడద్దు అన్న ఆలోచన వాళ్ళకు ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన మంచి పిల్లలకి భవిష్యత్తు ఇవ్వాలి, మంచి అవకాశాలు కల్పించాలన్న అవసరంతో సుమారు 1000 కోట్లు దాని మీద ఇన్వెస్ట్ చేయాలి. వైద్యం ఈ రెండు కూడా ప్రధాన రంగాలు, వాటిని డెవలప్ చేయాలన్న ఆలోచన అయితే తీసుకొచ్చారు, కానీ మిగతా రంగాల మీద పెద్దగా దృష్టి సారించలేకపోయారనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. మిగతా రంగాలు ఇంతకుముందు అదే చెప్పినట్టు మనము ఏదైతే ఆ 100, 100, sorry 103,000 కోట్లు ఈరోజు పెట్టుబడులు వచ్చాయి అంటే ఖచ్చితంగా ఆయన ఎంతో ఇంటరాక్ట్ చేసింటేనో లేకపోతే ఎంతో దాని కృషి చేసింటే వచ్చింటాయి తప్పితే ఊరికి ఏదో ఆషామాషిగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో ఎంతో మనం ప్రోయాక్టివ్గా ఉంటే తప్పితే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే పరిస్థితి ఉండదు, ఎందుకంటే మనకు హైదరాబాద్ లాంటి మహానగరం ఏం లేదు ఇక్కడ వచ్చి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఇన్వెస్ట్ చేసేదానికి. సో గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, లేదంటే అధికారులు కావచ్చు, ఎంతో కృషి చేస్తే తప్పితే ఈరోజు పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు మనకు. సో ఆ ప్రయత్నం గతంలో 2 సంవత్సరాలు కోవిడ్కు, 3 సంవత్సరాలు మనం ఉన్న 3 సంవత్సరాల్లోనే 103,000 కోట్లు పెట్టుబడులు తెచ్చామంటే ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి మీద ఉన్న నమ్మకంతోనే ఈరోజు పెట్టుబడులు వచ్చాయి తప్పితే గతంతో పోలిస్తే 3 రెట్లు పెట్టుబడులు వచ్చాయి.
ఇంకా అభివృద్ధి అంటున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు పోర్ట్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, లేదంటే మెడికల్ కాలేజ్ కావచ్చు, లేదంటే ఇంకా విలేజ్లో విలేజ్ మీరు మీరు ఈ మధ్య విలేజ్లకు వెళ్ళింటారు అనుకుంటా నాకు తెలిసి. ఒక మీరు జర్నలిస్ట్గా మీ బాధ్యత కూడా రాష్ట్రంలో ఏ విలేజ్కి వెళ్ళినా ఫస్ట్ కనిపించేది మీకు ఒక సెక్రటరియేట్ మంచిది, ఒక భవనం కనిపిస్తుంది, ఒక విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది, ఒక రైతు భరోసా కేంద్రం కనిపిస్తుంది. సో ఈరోజు ఒక ఫ్యామిలీ డాక్టర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఇటువంటివన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే అంటే ఒక సామాన్య మానవునికి ఏమి అవసరమో అవన్నీ కూడా ఈరోజు కల్పించగలిగాడు ఈ 5 సంవత్సరాల్లోనే. సో అంతకన్నా ఇంకా ఏం డెవలప్మెంట్ కావాలో నాకు అర్థం కావడం లేదు. ఊరికే ప్రతిపక్షాలు డెవలప్మెంట్ లేదు అనేది ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే, ఖచ్చితంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి ప్యారలల్గా జరిగింది. అంటే వీళ్ళు ఏది అంటే సచివాలయాలు కట్టడం కావచ్చు, విలేజ్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు అభివృద్ధి కాదు. నాడు నేడు స్కూల్స్ డెవలప్ చేసింది డెవలప్మెంట్, హ్యూమన్ క్యాపిటల్ని బిల్డ్ చేయడము డెవలప్మెంట్ కాదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 5 కాలేజీలు ఉంటాయి, ఈరోజు 5 ఏళ్లలోనే 5 కాలేజీలు కట్టి ఇంకా 11 కాలేజీలు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మెడికల్ కాలేజెస్, మెడికల్ కాలేజ్ అంటే ఒక కాలేజీ కట్టడమే కాదు కదా, దానికి అనుసంధానంగా ఒక 500-bedded హాస్పిటల్ కట్టాలి. అది ఎంత ఎంప్లాయ్మెంటు, ఎంత మనకి సదుపాయాలు అంటే ఆ ప్రాంతంలో ఉన్న ఈ 5 ఏళ్లలో పేషెంట్స్కి. 5 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధి కంటిన్యూ కావాలంటే మరి ఒక 5 ఏళ్ళు ఉండాలి అన్నది మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. మళ్ళీ మమ్మల్ని ఎన్నుకోండి, ఈ అభివృద్ధిని మళ్ళీ ఇంకొంచెం పరుగులు పెట్టిస్తాం, అది ఆ ఫలాలు మీకు అందాలంటే కనుక ఇంకొక 5 ఏళ్ళు ఇవ్వాలి అన్న ఆలోచన మీది. కానీ వాళ్ళు ఏమనంటారంటే తెలుగుదేశం పార్టీ కానీ కూటమికి సంబంధించిన వాళ్ళు, సో ఈ 5 ఏళ్లలోనే మాకు వచ్చింది ఏం లేదు, మళ్ళీ మీకు 5 ఏళ్ళు ఇస్తే మేము 2014 నుంచి 2019కి మేము చేసింది చాలా చేసామే అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. రకరకాలుగా దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమం విషయంలో కానీ. సో సంక్షేమం విషయంలో ఇంకొక మాట ఏమంటున్నారంటే మేము కొనసాగిస్తామని అంటున్నారు, కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంత ఇంత అయితే మాత్రం ఇవ్వలేము, కొంతవరకు అయితే మేము అందించగలమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఈ రకమైన బేరీస్ వేసుకుంటూ ఒక సగటు ఓటరు చాలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున. ఏం చెప్తారు ఆ విషయంలో? ఇక్కడ తెలుగుదేశం మేనిఫెస్టో మీరు చూసినట్లయితే చూశాను అన్నీ ఇవి. గతంలో ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఉచితంగా ఇస్తున్నారు, సోమరిపోతులను చేస్తున్నాడు, లేదంటే రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ఇంకా మొత్తం నాశనం అయిపోయింది అన్నట్టు ప్రచారం చేస్తారు ఆ ఫ్రీగా ఇవ్వడం వల్ల. సరే వాటెవర్, మనము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి పేదవాళ్ళని కూడా మంచి, వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలా, అందరూ మంచి జీవన ప్రమాణాలతో బతకాలన్న ఉద్దేశంతో చాలా స్కీమ్స్, చేయూత కావచ్చు, ఆసరా వాళ్ళని స్వయంగా వాళ్ళ కాలం మీద వాళ్ళని నిలబడాలి అనేది కాన్సెప్ట్స్తో చాలా కార్యక్రమాలని, అమ్మఒడి అనే కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి, ఎవరు నిరక్షరాస్యులు ఉండకూడదు ఈ రాష్ట్రంలో ఉండకూడదు. సో మనం కేరళ కంటే ఇంకా బెటర్గా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి, ప్రతి పిల్లల్ని స్కూల్లో జరిపించాలని ఉద్దేశిస్తే అమ్మఒడి అనేది పెట్టడం జరిగింది. సో ఇవన్నీ ఇవ్వడం వల్ల ఈ విధంగా ప్రతిపక్షాలు ఏం చేసాయి, ఏ విధంగా బురద జల్లాయో మీరంతా చూడొచ్చు, శ్రీలంక అయిపోతుంది. సో ఈరోజు వాళ్ళ మేనిఫెస్టో చూస్తే ఇవన్నీ కూడా మనం బడ్జెట్ చూస్తే 54,000 కోట్లు మాత్రమే. ఇది మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మన ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం అయితే కేవలం 54,000 కోట్లు. వీళ్ళు టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో దాని 100,000 కోట్లు కి ఈరోజు మేనిఫెస్టోలో సంక్షేమం ఇంత ఇస్తామని, అంటే 3 సిలిండర్లు కావచ్చు, ప్రతి మహిళకి 1500 ఇవ్వడం కావచ్చు, లేదంటే 50 ఏళ్ళకే బీసీలకి పెన్షన్స్ కావచ్చు, ఇటువంటివన్నీ ఉచిత బస్సు ప్రయాణం అని ఆ 6 సూపర్ 6 ఏదో చెప్పాడు కదా, 6 హామీలు ఇవన్నీ కూడా చూసుకు లెక్కేస్తే 150,000 కోట్లు. అంటే 54,000 కోట్లతోనే శ్రీలంక అయినప్పుడు 150,000 కోట్లతో ఏ విధంగా పరిపాలన సాగిస్తారు అనేది. ఇప్పుడు ఓవర్ నైట్ అనేది డెవలప్మెంట్, ఓవర్ నైట్ అనేది పెట్టుబడులు రావు. ఇక్కడ ఏదైనా కూడా ఒక పెట్టుబడి రావాలన్నా ఒక పెట్టుబడి వచ్చిన పెట్టుబడి ఎగ్జిక్యూట్ అయ్యి దాని ఇన్కమ్ జనరేట్ కావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక ఇండస్ట్రీ మనం శాంక్షన్ చేస్తే ఆ ఇండస్ట్రీ మనం ఎగ్జిక్యూట్ ప్రొడక్షన్లోకి రావాలంటే 2-3 సంవత్సరాలు పడుతుంది. సో ఓవర్ నైట్ ఏది రాదు, ఎవరు సంపాదన ఓవర్ నైట్ సృష్టించలేరు. సో దానికి కూడా కొంత టైం పడుతుంది. సో గత 5 సంవత్సరాల్లో చాలా వరకు ఈ పోర్ట్లు,
రిపోర్ట్ల ద్వారా చాలా వరకు రేపు కంప్లీట్ అయింది. 2-3 సంవత్సరాల్లో ఖచ్చితంగా దాని ద్వారా చాలా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కూడా జరుగుతాయి. సో దానికి సంబంధించిన యాంక్సిలరీ యూనిట్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఆ విధంగా ఇప్పుడు విమానాశ్రయాలు గతంలో ఎన్ని ఉన్నాయి, కొత్తగా కొత్త విమానాశ్రయాలు వచ్చాయి. భోగాపురం ఒకటి కొత్తది వచ్చింది, తర్వాత ఈ టైంలో కడప ఒకటి వచ్చింది. ఈ విధంగా కర్నూలు ఇట్లా ఎయిర్పోర్ట్స్ వచ్చినాయి. ఖచ్చితంగా ఇంకా పెట్టుబడులు వస్తాయి, సంపాదన పెరుగుతుంది, ఇంకా మంచి భవిష్యత్తు రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఉంటుంది తప్పితే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గతంలో చూశారు రాష్ట్ర ప్రజలు, ఏవైతే 2014-19లో ఏవైతే హామీలు ఇచ్చాడో, రుణమాఫీ అన్నాడు లేదు, నిరుద్యోగ భృతి అన్నాడు లేదు, అంటే ఏవైనా కూడా అతను అధికారంలోకి వచ్చేదానికి ఏదో ఒక విధంగా మోసపూరితమైన హామీలతో వస్తున్నాడు తప్పితే నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలు అసలు లేరు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట ఇచ్చాడంటే అన్నీ ఆలోచన చేస్తాడు, ఆయన చెప్పాడంటే చేస్తాడంతే అనేది ఒక టైటిల్ ఆయనకి ఉంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారినే విశ్వసిస్తారు తప్పితే వాళ్ళు ఎంత బురద జల్లినా కూడా ఏమీ లేదు. ఖచ్చితంగా 100కి 100%, మళ్ళీ 0.01% కూడా ఎక్కడ కూడా ఎవరికి డౌట్ లేదు, రాష్ట్ర ప్రజలకు లేదు మాకు లేదు. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నెలల్లోనే ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. సో ఎంత కిందసారి 151 సీట్లు, సో ఈసారి 175 అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. సో 175కి వెళ్తుందా, లేకపోతే మీరు ఏ ఎట్లాంటి ఆలోచనతో ఉన్నారు, మాకు అంచనాతో ఉన్నారు ఈ రోజున? సి మాకైతే పూర్తి నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా ప్రతి సభలో కూడా మీకు చెప్పింటాడు, మీ కుటుంబంలో మీకు మేలు జరిగి ఉంటే మీరు నాకు ఓటేయండి అని అంత ధైర్యంగా చెప్పే సత్తా ఉన్న వ్యక్తి నాకు తెలిసినంత వరకు ఏ రాజకీయ నాయకుడికి ఈ దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా అంత సాహసం. ప్రభుత్వ వ్యతిరేకత లేదని అంటారా? అంత ఇంత ఉంటుంది లేకుండా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న మన ఇంట్లో ఉన్న మన ఇంట్లో ఉన్న వ్యక్తులనే మనం అందరినీ సాటిస్ఫై చేయలేము. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయడం అనేది మనమేం దేవుళ్ళం కాదు. ఖచ్చితంగా ఎక్కడో చోట కొంత అసంతృప్తి ఉంటుంది, నేను లేదని కొంతవరకు వాళ్ళు ఆశించింది ఎక్స్పెక్ట్ చేసింది వాళ్ళకి జరిగినప్పుడు వాళ్ళకి అసంతృప్తి ఉంటుంది. సో ఖచ్చితంగా ముందుకంటే ఏదైతే మీరు ఇప్పుడు అన్నారు కదా 151 కంటే కూడా బెటర్ రిజల్ట్సే ఖచ్చితంగా వస్తాయి. మీరు చేసిన తప్పిదాలు 5 ఏళ్లలో మీరు చేసిన తప్పిదాలే ఇప్పుడు కూటమికి అస్త్రాలుగా వస్తున్నాయి కాదనంటారా? మీరు ఎక్కడ తప్పిదం చేయలేదని అంటారా? పాలనలో ఎక్కడ కూడా తప్పిదాలు చేసేదానికి అవకాశం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎప్పుడు కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. మీరు అన్నట్టు ఏదో ఇప్పుడు మనం ప్రతిసారి మేము చెప్తూ ఉంటాం, మేము ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చాం, 1% నెరవేర్చలేదు. గతంలో ఆయన మేనిఫెస్టో తీసుకుంటే కేవలం 12%, 2014-19లో ఆయన నెరవేర్చినది 12% మాత్రమే. ఆయన కనిపించలేదు తర్వాత ఇంటర్నెట్ లోంచి తీసేశారు, బట్ అతను నెరవేర్చింది ఓన్లీ 12%. మేము అవి కూడా లెక్కేసాం, మేము 99% కంప్లీట్ చేసాం. అవి కూడా 1% చేయలేనేటివి కూడా మీ గతంలో చెప్పడం జరిగింది. ఏదో మద్యపాన నిషేధం అనేది ఒకటి, ఎంప్లాయీస్ సంబంధించిన కొంతవరకు జాబ్ క్యాలెండర్ కూడా పెద్దగా దాన్ని, ఎందుకంటే ఇప్పటికే సుమారు 4 లక్షల మందికి ఈ 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మద్యపాన నిషేధం అనేది చాలా పెద్ద హామీ, అది దాన్ని నెరవేర్చలేకపోయారన్న ఫీలింగ్ ఒకటి అయితే ఉంది. సి అంటే ఇప్పుడు మద్యపాన నిషేధానికి సంబంధించి దాని గురించి పెద్దగా నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ఆ రోజు ఆయన ఆలోచన ఏంది అంటే దాన్ని ఈ బెల్ట్ షాపులు నియంత్రణ అనేది మెయిన్ కాన్సెప్ట్, అంచెలంచెలుగా మనము దాన్ని కట్టడి చేస్తూ నియంత్రణ నుంచి నిషేధానికి వెళ్ళాలనేది ఆయన ఆలోచన. సో నియంత్రణ అనేది చేయగలిగాం, ఎందుకంటే ఈ బెల్ట్ షాపులు అనేది ఎక్కడా లేకుండా పల్లెల్లో ఎక్కడా లేకుండా వాడు టౌన్లకే వెళ్ళాలి, కరెంటు షాక్ కొట్టినట్టు దానికి సంబంధించి రేట్లు పెంచాలి అనేది చేశారు. కానీ వాళ్ళు నియంత్రణ ఆలోచిస్తున్నారు. సరే, నెగిటివ్ ఆలోచించే వాళ్ళు ప్రతిదీ ఇప్పుడు నెగిటివ్గా ప్రచారం వస్తుంది. ఈ ల్యాండ్ యాక్ట్ ఏదైతే చట్టం ఉందో, సో దాన్ని ఏ విధంగా దాన్ని బురద జల్లారు, ఎలక్షన్ కమిషన్ నిన్న నోటీసులు కూడా ఇచ్చింది వాళ్ళకి. సి అది కేంద్ర ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేసిన చట్టం అది, దాన్ని అమలు చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. దాంట్లో
మంచి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అమలు చేసేదానికి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఎవరి చేతిలో కూడా భూములు ఉండవని చెప్పి ప్రచారం చేస్తున్నారు. దుర్మార్గమైన ఆలోచన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వచ్చే ఆలోచన అన్నీ కూడా దుర్మార్గమైన ఆలోచన. ఏదో ఒక విధంగా ప్రతిపక్షాలని బురద జల్లి ప్రజలలో విషం, ప్రతిపక్షం అంటే పాలకపక్షం అంటేనే ఒక విషము, విషపూరితమైన ఆలోచనలు వచ్చే విధంగా చేయడమే ఆయన ఆలోచనలు ఉంటాయి. సో అందులో భాగంగా ఆయన ఏమైనా చేస్తాడు, అధికారం కోసం ఏమైనా చేస్తాడు. ఎందుకంటే సొంత భామనే వెన్నుపోటు పడిచిన వాడు చూసాం కదా గతంలో, ఏమంటారు ఒక నెల కిందటనే మనం ఆయన మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం కూడా జరిగింది. సో అదే రోజు ఆయన, అంటే ఆయన చేసినాడని నేను అనకపోయినప్పటికీ కూడా ఆయన అటువంటివి ప్రోత్సహిస్తాడు. అంటే అది ముందు రోజే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని రాళ్ళతో కొట్టండి అనే ఒక ఆలోచన, అంటే అటువంటి స్పీచెస్ ద్వారా ప్రజల్ని, వాళ్ళ కార్యకర్తలని ప్రోత్సహించడం ద్వారా ఇటువంటివి జరుగుతాయి. అంటే ఆయన అధికారంలోకి వచ్చేదానికి ఒక మనిషిని ఏం చేసైనా వాడక వచ్చేదానికి ఆలోచించే వ్యక్తి కాదు. అంటే అంటే ఆయన అధికారంలోకి రావడం ముఖ్యం అంతే. సో ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి కూడా అదే రకంగా ప్రచారం జరిగిందని అంటారా? ఎస్, ఏమీ లేదా దాంట్లో, అసలు ఏమీ లేదు. అంటే వేరే వేరే దేశాల్లో అన్ని కూడా ఇటువంటి ఈ చట్టం ఉంది కదా, ఇతర దేశాల్లో ట్రాన్స్పరెంట్ గా ఉంది గవర్నమెంట్. మంచిది. ఇప్పుడు సి, ఒక ల్యాండ్ ఈరోజు మనం కొనాలంటే ఎంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఎందుకంటే డబల్ రిజిస్ట్రేషన్ ఉందో లేకపోతే దాని మీద ఏం కేసులు ఉన్నాయనేది ఒక భయం ఇప్పటికీ కూడా మనకు. సో ఈ చట్టం అమలవుతే, సో ప్రభుత్వమే గ్యారంటీ ఉన్నప్పుడు ఆ ల్యాండ్కి, సో నువ్వు ధైర్యంగా కొనుక్కునేదానికి ఉంటుంది. డబల్ రిజిస్ట్రేషన్కి అవకాశం లేదు, ఎవడో కబ్జా చేస్తాడనే అవకాశం ఉండదు. దానికి సంబంధించి ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఎందుకు ఆ చట్టము వద్దని ప్రతిపక్షం అంటుందో, ఒకసారి చంద్రబాబు నాయుడు అంటున్నాడో తెలియదు. అంటే ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డిని ఈరోజు చూసాం అంతా కూడా ల్యాండ్ గ్రాబింగ్ చేస్తారు వాళ్ళు అనే ఒక ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, ఆయనకు సంబంధించిన పత్రికలన్నీ కూడా ఈరోజు బుద్ధ జల్లడం, ప్రతి దాంట్లో స్పీచ్ ఇవ్వడం అనేది కూడా దానికి సంబంధించి క్లియర్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సభలో చెప్పాడు, నేను మీకు భూములు ఇచ్చేవాడిని కానీ లాక్కునేవాడిని కాదు, చుక్కల భూములు కావచ్చు లేకపోతే డీకేటి భూములు కావచ్చు, మీకు అన్నీ కూడా నేను హక్కులు కల్పించా. ఆ 22A ఉన్నటివి అన్నీ కూడా ఎన్నో సంవత్సరాలుగా, అంటే 100 సంవత్సరాల కిందట రికార్డ్స్ సరిగా లేని దాన్ని కూడా ఈరోజు సమగ్ర భూ సర్వే ద్వారా ఈరోజు దానికి సంబంధించి హద్దులు నాటడం కావచ్చు, ఇవన్నీ కూడా చేసి వాళ్లకు హక్కులు కల్పించే జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భూములు లాక్కుంటున్నాడని ఒక దుష్ప్రచారం చేయడంలో భాగంగా ఇవన్నీ కూడా చేస్తున్నారు. ప్రజలకు మేము కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చక్కగా వివరించినారు, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఆ చట్టం అనేది మంచిదే. రెడ్డి గారు, మీరు మీకు ఇచ్చిన స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి దాంట్లో పూర్తి న్యాయం చేయగలిగాను అని గుణమి చేసుకుని చెప్పగలరా? ఖచ్చితంగా నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది. ఖచ్చితంగా నేను ఈ వాటెవర్ ఈ 5 సంవత్సరాలలో, అంటే ఆల్మోస్ట్ ఒక 2 నెలలు తక్కువ, ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ 45 డేస్లోనే నాకు ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఫస్ట్ అపాయింట్మెంట్ కూడా మీకే అనుకుంటాయి, సెకండ్ థర్డ్ అపాయింట్మెంట్ నాదే. సో నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది ఈ డిపార్ట్మెంట్లో ఉన్నందుకు. 10 మందికి మేలు చేయగలిగాం. గౌరవ ముఖ్యమంత్రి డైరెక్షన్, గౌరవ ముఖ్యమంత్రి డైరెక్షన్లో స్కిల్ హబ్స్, స్కిల్ కాలేజెస్, కావాల్సిన పెద్ద పెద్ద కంపెనీస్తో MOU చేసుకోవడం, అంటే ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, ఫ్లిప్కార్ట్ ఇటువంటి పెద్ద కంపెనీలతో టైప్ చేసుకోవడం, MOU చేసుకోవడం ద్వారా 10 మందికి మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఇవ్వగలిగాము అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. స్కిల్ హబ్స్ని ఏర్పాటు చేశాం, 192 స్కిల్ హబ్స్ గవర్నమెంట్ ఐటీఐలు పాలిటెక్నిక్లో ఏర్పాటు చేసాం. వస్తే మళ్ళీ ఇదే డిపార్ట్మెంట్ కావాలని కోరుకుంటారా, లేకపోతే వేరే దానికి వెళ్ళి అక్కడ చూడాలి? అంటే ముఖ్యమంత్రి గారి తర్వాత మళ్ళీ దీంట్లోనే కంటిన్యూ అయ్యారు కాబట్టి నేను అడగాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది. సో నిజంగానే నా అవసరం ఉంది అనుకుంటే నేను కంటిన్యూ అయ్యేదానికి కూడా నాకు ఎటువంటి అభ్యంతరం అయితే లేదు. ఎందుకంటే దీంట్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. సో లేదు, ఇది కాకుండా వేరే అనేది ఒకటి నిర్ణయిస్తే
దాన్ని తీసుకునే దానికి కూడా నాకేం అభ్యంతరం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఫైనల్గా నేను వెళ్తాను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరిలో బాగా నచ్చిన వ్యక్తి ఎవరు? నాకు ఇద్దరు నచ్చుతారు. ఎందుకంటే ఏదో అంటే రాజశేఖర్ రెడ్డి గారిని నేను కలిసిందే 2 సార్లు. డిఫరెన్షియేట్ చేసుకుంటే మీకు కనిపించిన ఒడిదుడు, అదే మీన్ వాళ్ళలో కనిపించిన వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం అనేది నాకు లేదు, కానీ వాళ్ళు ఇద్దరు కూడా నమ్మిన వ్యక్తులని ఖచ్చితంగా దగ్గరకు తీసుకోవడం కావచ్చు, లేదంటే కనుక నమ్మిన వ్యక్తుల్ని న్యాయం చేయడంలో ఇద్దరు కూడా ఒకటే. అటు రాజశేఖర్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర్ రెడ్డి గారితో నేను కలిసిందే 2 సార్లు, కాకపోతే నేను ఎక్కువ వినడమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ ఆల్మోస్ట్ ఇప్పటికీ 12-13 సంవత్సరాలు. సో నాకు పూర్తిగా సాటిస్ఫాక్షన్ ఉంది. కంపారిజన్ అయితే ఇద్దరం చేయలేదు, ఇద్దరు ఒకటే అని చెప్తాను. కడప వాసులు కాబట్టి మీకు చంద్రబాబు నాయుడు గారు నచ్చలేదా? లేకపోతే మీరు చదువుకునే టైం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంమే నడిచింది కదా, ఎందుకని ఆయన అంటే అంత ఇంట్రెస్ట్ కలగలేదు? ఆయన కూడా అట్లా అనుకుంటే రాయలసీమ వ్యక్తి. సో అట్లానే లేదు. సో ఆయన మొదటి నుంచి కూడా ఆయన ఆలోచనలు ఎప్పుడు కూడా ఒక అంత స్ట్రెయిట్ ఉండదు, అంత చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు. డే 1 నుంచి, కాలేజ్ డేస్ నుంచి తీసుకోండి మీరు, ఆయన చరిత్ర హిస్టరీ తీసుకోండి. సో ఎప్పుడు కూడా అతను ఒక, అంటే మీరు ఈ విషయాలన్నీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆలోచించారా? చదువుకునే రోజు, నాకు చదువుకునే రోజుల నుంచి కూడా నాకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. నేను కాలేజీల్లోనే, నేను ఇంజనీరింగ్ కాలేజీలో కూడా నేను యాజ్ ఎ సెక్రటరీగా, కాలేజ్ సెక్రటరీగా ఉన్నాను. ఇంటర్మీడియట్లో కూడా లీడర్గానే ఉన్నాను నేను. అంటే చిన్న ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచి నాకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, దాంట్లో ఏమీ ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడున్నా కూడా జనాలు తెలుగుదేశం పార్టీ గురించి ఏనాడు ఆలోచించలేదు. తెలుగుదేశం అని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ అప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అంటే ఓన్లీ ఆ కాలేజీ ఎలక్షన్స్, ఆ వాతావరణం ఏమిటి. సో ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఏమో కర్ణాటకలో చదివాను కాబట్టి, బట్ ఎప్పుడు ఇవి ఈ పాలిటిక్స్ని రాజశేఖర్ రెడ్డి గారిని ఫాలో అవుతూ ఉండేవాడిని. ఎప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీతో కొంత నాకు, మా ఫ్యామిలీ కొంత అనుబంధం ఉంది కాబట్టి, సో ఎప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారిని ఫాలో అవుతూ ఉండేవాళ్ళం. ఖచ్చితంగా మీకు నచ్చని అంశం ఏమన్నా ఉందా? అంటే నచ్చని స్ట్రైట్గా అంటే అతను ట్రాన్స్పరెంట్ కాదు. అంటే మనిషి బయటికి ఒక రకంగా ఉంటాడు, లోపల ఒక రకంగా ఉన్న వ్యక్తి. సో అతన్ని చూస్తేనే ఒక, నాకైతే ఒక నమ్మదగ్గ వ్యక్తి కాదు అనేది నా ఫీలింగ్. పవన్ కళ్యాణ్, అతను స్టెబిలిటీ లేదు, అంటే స్థిరత్వం లేదు. రాజకీయ స్థిరత్వం లేకపోతే, రాజకీయ స్థిరత్వం లేదు, ఎటువంటి దేంట్లో కూడా స్థిరత్వం, మాటలో కూడా స్థిరత్వం లేదు, మాటలో స్థిరత్వం లేదు, దేంట్లో స్థిరత్వం లేదు. అతను ఒక, అంటే ఇంకా ఒక పదంలో చెప్పాలి అంటే, అతను ఒకరోజు ఒక రకంగా ఉంటాడు, ఒకరోజు ఒక రకంగా ఉంటాడు. అసలు అతను ఏంటో అసలు అర్థం కాని మనిషి అర్థం కాకుండా ఉంటాడు చెప్పాలంటే. నరేంద్ర మోడీ గారి మీద అభిప్రాయం? నరేంద్ర మోడీ గారి మీద నాకైతే మంచి అభిప్రాయమే ఉంది. ఈజ్ ఎ లీడర్. సో దేశాన్ని ముందుకు నడిపించగల లీడర్గా చూస్తారా? ప్రూవ్ కూడా చేసుకున్నాడు కదా. అవును, చేసుకున్నారు. నాకైతే అతని మీద బాగా నమ్మకం ఉంది. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ బాగా నచ్చిన వాళ్ళు నాకంటే లేరు. ఎవరు లేరా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా. రాజశేఖర రెడ్డి గారు అదే అసలు చెప్తున్నా మామూలుగా. ఇంకా ఎవరు ఇప్పుడు ఎమర్జింగ్ లీడర్స్లో ఎవరు? అసలు అది కాంగ్రెస్ పార్టీ ఉందని నేను అనుకోవడం లేదు. అసలు అమ్మో కాంగ్రెస్ పార్టీ ఉందని అనుకోవట్లేదు అంటే అది. సో మీరు నేషనల్గా అంటే అక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లో ఉంది, తప్పితే ఆంధ్రప్రదేశ్లో అయితే లేదు. సో ఇంకా తెలంగాణలో ఈరోజు గవర్నమెంట్లో ఉంది, కానీ నాకు పెద్దగా ఆ తెలంగాణ పాలిటిక్స్ మీద నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. నేను 2011 నుంచి మిమ్మల్ని కూడా చూస్తున్నాను నేను యాక్చువల్గా. సో అలాగే ఉన్నారు, కారణం ఏమన్నా ఉందా దాంట్లో? అలా మెయింటైన్ చేస్తున్నారు మీ బాడీని కానీ, లేకపోతే మీరు ఆ ఛార్మింగ్ని కానీ అట్లా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు? వాస్తవంగా ఏంటంటే నేను అసలు ఎంత ఫుడ్ హ్యాబిట్స్ కూడా పెద్ద రిస్ట్రిక్టెడ్ ఏం కాదు, నేను ఏది పడితే తినేస్తాను. ఓకే, సో నేనంత అంటే ఏదో అట్లా నచ్చిపోతున్నది, తప్పితే నేను పెద్దగా అంటే దేని మీద కూడా నాకు కుళ్ళు కుతంత్రాలు ఉండవు. బేసికల్గా ఏంటంటే ఒకడేవిడో ఎదుగుతున్నాడంటే జలసి, లేదంటే వాడి మీద వాడు షార్ట్ టర్మ్లో పైకి పోయాడు అని అటువంటి ఆలోచన నాకు రాదు. సరే నేను ఎంతనో నా లెవెల్కి నేను ముందుకు వెళ్తూ ఉంటాను. నేను పెద్దగా సీరియస్గా దేన్ని తీసుకోను.
సో అదొక కారణం అయిండొచ్చు. మీ పిల్లలకి అదే నేర్పిస్తున్నారా? పిల్లలు ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నారు. సో వాళ్ళు అంతా ఇండిపెండెంట్, అంటే ఇప్పుడు జనరేషన్లో ముందుకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మన వాళ్ళకి ఈ పాలిటిక్స్ ఇవన్నీ పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ లేదు. వాళ్ళతో స్పెండ్ చేయగలిగిన టైం ఉంటుంది అసలు కొంచెం తక్కువే, అది ఒక ఎప్పుడు బాధగానే ఉంటుంది. బట్ వాళ్ళ అమ్మతోనే వాళ్ళు అటాచ్డ్ ఎక్కువ, నేను ఉండేదే తక్కువ. ఉన్న ఒకరోజు మనం ఎప్పుడు మన పాత ఆలోచనలు, అవును, సో వాళ్ళకి విధంగా నచ్చవు. బట్ ఎనీవే, సో వీఆర్ హ్యాపీ. ఫైనల్గా విజయవాడలో ఉండటానికి ఇష్టపడతారా, వైజాగ్లో వెళ్ళి ఉండటానికి ఇష్టపడతారు? సి, అంటే ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పడం జరిగింది, నేను రేపు నెక్స్ట్ అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను, అక్కడికే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడే అని అన్నారు. అంటే దట్ డజంట్ మీన్ మనం దీన్ని వదిలేసి అడిగిపోతామని కాదు, ఇది కూడా వన్ ఆఫ్ ద క్యాపిటలే కాబట్టి. సో విశాఖపట్నం అనేది కొంచెం అక్కడ ఉన్న బాగా ఫెసిలిటీస్ కావచ్చు, అట్మాస్ఫియర్ కావచ్చు, లేదంటే అన్ని కల్చర్ వ్యక్తులు ఉంటారు. సో ఇది కొంచెం టౌన్ వాతావరణం, అది సిటీ వాతావరణం. సో న్యాచురల్గా సిటీనే చూజ్ చేసుకుంటాం కాబట్టి వైజాగ్నే ఇష్టపడతాం తప్పకుండా. రైట్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.